నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. కొత్త జిల్లాల వివాదం రాయలసీమని ఉడికిస్తోంది. తాజాగా రాజంపేట ఎమ్మెల్యే, పాలకపక్ష ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి కూడా నిన్న కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి రాజంపేటనే అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉంచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం అధికార వైసీపీలో ముసలం ఏర్పడిందా అనే ఒక అనుమానానికైతే తావిస్తోంది. ఇదే కాదు, రాయలసీమే కాదు, మిగిలిన చోట్ల కూడా ఈ జిల్లాల డిమాండ్. కృష్ణా జిల్లాకు రంగా పేరు ఎందుకు పెట్టలేదంటూ కాపు సంఘాలు రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నాయి. బహుశా మరి కొద్ది రోజుల్లో వారి కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ మొత్తం అంశానికి సంబంధించి ఓపెన్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి గారు. నమస్తే తులసిరెడ్డి గారు. అలాగే కడప జిల్లా టీడీపీ నేత నరసింహ ప్రసాద్ గారు. నరసింహప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. అలాగే వైఎస్ఆర్సీపీ నేత రవి, మర్రి రవి. రవి గారు నమస్తే అండి. నమస్తే రవి గారు. రైట్, ముందుగా తులసిరెడ్డి గారితో అభిగించేద్దాం. తులసిరెడ్డి గారు, చూశారు కదా నిన్న లేటెస్ట్ డెవలప్మెంట్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి కూడా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించే క్రమంలో ఆయన చెప్పిన మాటలు, అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాజంపేట ఉండాలనే డిమాండ్కి తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం ఈ కొత్త జిల్లాల ఏర్పాటే ఇది అసందర్భము, అనవసరము, ఇది కందిరీగల తుట్టని లేపినట్టు నా అభిప్రాయం. ఇది స్పెసిఫిక్గా మళ్ళా అవసరం, జనరల్ గానే కొత్త జిల్లాల ఏర్పాటు, అదనపు జిల్లాల ఏర్పాటు ఇది అనవసరమైన ప్రక్రియ, అసందర్భమైన ప్రక్రియ, ఇది కందిరీగల తుట్టు లేపి కందిరీగలతో పుట్టించుకున్నట్టు అని చెప్పేసి నా అభిప్రాయం. దానికి ప్రధానమైన కారణాలు మూడు. ఒకటి, తెలంగాణ ఉదంతం చూస్తున్నాం. పక్కనే తెలంగాణ రాష్ట్రంలో గతంలో 10 జిల్లాలు ఉంటే 33 జిల్లాలు ఉన్నాయి. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు సడన్ గా పేర్లు చెప్పంటే కదా, ఆయన చెప్పలేదు. ఆ 33 జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితిలో అక్కడ అన్ని జిల్లాలు ఏర్పాటు చేశారు. దానివల్ల కొత్తగా వచ్చేసి ఆ 10-33 చేసిన వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ వచ్చినట్టుగా ఎవరు ఏం చెప్పడం లేదు, ఏ అడ్వాంటేజ్ రావడం లేదు. ఇంకా ఇప్పటికి కూడా పాత జిల్లాల పరిధిలోనే చెప్తున్నారు మామూలుగా. ఇక రెండవది వచ్చేసి సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో ఇది చిన్న పెద్ద అనేది పెద్ద ఇష్యూ కాదని అభిప్రాయం. మనము మొత్తము ఎలక్ట్రానిక్ పరిపాలన జోలికి పోతున్నాం, మొత్తము కాగితమే ఉండకూడదు, అంతా ఈ పరిపాలన అనేది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు దూరము దగ్గర అనేది పెద్ద ఇష్యూ కాదు. ఇక మూడవది రాష్ట్రం యొక్క ఆర్థిక దుస్థితి. రాష్ట్రంలో జీతాలు సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు, ప్రాజెక్టులు పూర్తి చేసే పరిస్థితులు లేదు, తర్వాత వచ్చేసి అన్నమయ్య గేటుకు రిపేర్ చేసిన డబ్బులు లేకపోయే పరిస్థితి చూసాము సొంత జిల్లాలోనే. తర్వాత రోడ్ల పరిస్థితి, గుంతలు పుడిచే పరిస్థితి లేదు. తర్వాత కాంట్రాక్టర్లు బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉంది. ఈ యొక్క ఉద్యోగుల విషయంలో కూడా పదే వాళ్ళు చెప్పే కారణము ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటున్నారు. కాబట్టి ఆర్థిక దుస్థితి కోణంలో చూసినా, టెక్నాలజీ కోణంలో చూసినా, తెలంగాణ ఉదంతం చూసినా, ఇది అనవసరమైన ప్రక్రియ, అసందర్భమైన ప్రక్రియ, కందిరీగల తుట్టను లేపినట్టు నా అభిప్రాయం. ఇది ఓవరాల్గా పోనీ ఆ నేపథ్యంలో ఏదైనా ఒక ప్రామాణికంగా మార్గదర్శకాల ప్రకారంగా చేశారంటే అది లేదు. మార్గదర్శకాల ప్రకారం అయితే మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తాం. పోనీ ఆ ప్రకారం అన్న చేశారా, ఆ ప్రకారంగా చేయలేదు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని చెప్పారు, ఆ ప్రకారంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలు 25, లేదా ఒకవేళ అరకు పెద్దది అనుకుంటే 26, సంఖ్యేమో 26 ఉంది. కానీ ప్రతి పార్లమెంటుకు మామూలుగా ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటున్నాయి మనకు, 7 ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఈ 26లో కొన్నిటికి 3, కొన్నిటికి 4, కొన్నిటికి 6, కొన్నిటికి 8 ఇప్పుడున్న ప్రకారంగా ఈ యొక్క ముసాయిదా ప్రకారం చూసుకున్నా కానీ. కాబట్టి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 7 అసెంబ్లీలు ఉండాలా, కొన్ని అరకు పక్కన పెట్టినా మిగతా ఎన్ని ఆ ప్రకారం ఉన్నట్టు లేదు, కొన్ని 6 కొన్ని 8 ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజంపేట పార్లమెంటు కాన్స్టిట్యున్సీకే, అన్నమయ్య జిల్లాకు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో 7 ఉండాలా, పుంగనూరునేమో తీసేసారు, చిత్తూరులో కలిపారు, 6 పెట్టారు. కాబట్టి ఒకదానేమో ఇంకో జిల్లాలో, 6 ఇంకొక జిల్లాలో పెట్టారు. అదేవిధంగా హిందూపురం అక్కడ 6, అనంతపురంలో 8, ఆడ రాప్తాడు తీసి అక్కడ పెట్టారు.
కర్నూల్ పాణ్యం వచ్చేసి నంద్యాల నుండి తీసి కర్నూలు గడిపారు, నంద్యాల 6 కర్నూలు 8. కాబట్టి అనేక చోట్ల మీరు మేనిఫెస్టోను కూడా పాటించలేదు. ఇంకా తర్వాత పోనీ అందుబాటు అనేది ఏమన్నా ప్రామాణికంగా తీసుకున్నారంటే అది లేదు. మనకు అనేక ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ద్వారకా తిరుమల వెస్ట్ గోదావరిలో ఏలూరుకి దగ్గరగా ఉంది, కానీ ఇది వచ్చేసి రాజమండ్రి జిల్లాలో కలిపారు. పెందుర్తి విశాఖపట్నంలో ఆల్మోస్ట్ కలిసిపోయి ఉంటుంది, దీనిపై అనకాపల్లి జిల్లాలో కలిపారు. పెదకూరపాడు ఇది గుంటూరుకు దగ్గరగా ఉంటుంది, ఇదిపై పల్నాడు జిల్లాలో కలిపారు. కందుకూరు ఒంగోలుకు దగ్గరగా ఉంటుంది, దీనిపై నెల్లూరు జిల్లాలో కలిపారు. గూడూరు నెల్లూరుకు దగ్గరగా ఉంటుంది, దీన్ని బాలా జిల్లాలో కలిపారు. గన్నవరము పెనమలూరు విజయవాడ దగ్గరలో ఉంటాయి, దీనిపై మచిలీపట్నం జిల్లాలో కలిపారు. కాబట్టి ఆ ప్రకారంగా అందుబాటున్న చూశారంటే అది చూడలేదు. కాబట్టి ఏ విధంగా చూసినా ఇది ఒక అనవసరమైన ప్రక్రియ అన్న అభిప్రాయం. తర్వాత స్పెసిఫిక్ గా మళ్ళొద్దాం, ఇది జనరల్ గా స్పెసిఫిక్ గా ఇదే ఈ ఇష్యూ నండి. రాజంపేటదే ఎమ్మెల్యే నేరుగా ఓపెన్గా బయటకు వచ్చారు కదా, అది నేను మాట్లాడుతున్నాను. నిన్న ఆయన ఓపెన్గా కలెక్టర్ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇదంతా ఎలా చూస్తున్నారు? ఎందుకంటే అంత చాలా బలీయంగా ఉందండి ఆ సెంటిమెంట్. ఆ ముందర చెప్పిన దాని ప్రకారం పోతే పోయేది కదా, ఎందుకు ఆ రకంగా గవర్నమెంట్ మంకుబడితే వెళ్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా ఫీలింగ్ వచ్చేసి సివియర్గానే ఉంది ఆ ప్రాంతంలో. వచ్చేసేసి రైల్వే కోటరీకి సంబంధించి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే రాజంపేటనే కంటిన్యూ చేయండి, లేదంటే మమ్మల్ని మాకు పక్కన తిరుపతి బాలాజీ జిల్లా అక్కడనే కలపండి, రాజంపేట జిల్లా కేంద్రంగా చేసి దీంట్లోనే కలపండి అని చెప్పేసి రైల్వే కోటర్ వాళ్ళు అడుగుతున్నారు. రాజంపేటకు సంబంధించి ఇది ఆల్రెడీ రాజంపేట లోక్సభ నియోజకవర్గము, తర్వాత అన్నమయ్య పుట్టింది వచ్చేసి తాళ్ళపాక, ఇది రాజంపేట నియోజకవర్గంలో ఉంది. కాబట్టి అన్నమయ్య పేరు రాజంపేట పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గం, తర్వాత మిగతా అనేక విధాలుగా చూస్తే అది రాజంపేట కేంద్రంగా పెట్టాలనేది వాళ్ళ దాంట్లో జస్టిఫికేషన్ ఉంది. రాయచోటి ప్రాంతం వల్ల ఏమంటే ఈ 6 నియోజకవర్గాలకు అది కొంత సెంటర్ ప్లేస్ గా ఉంటుంది అని వాళ్ళ ఆర్గ్యుమెంటు. మదనపల్లె వాళ్ళు ఇది హిస్టారికల్ ప్లేస్ కాబట్టి అది పెట్టాలని. కాబట్టి ఎవరెవరి ఆర్గ్యుమెంట్లు వచ్చేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. న్యాచురల్ గా ఇక్కడ రాజంపేటకు సంబంధించి అటు ప్రజలు ఇటు ప్రతిపక్షాలు ఈవెన్ రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా వచ్చేసి అక్కడ ప్రజాభిప్రాయం మేరకు న్యాచురల్ గా వచ్చేసి ప్రజాభిప్రాయానికి ప్రకారంగా పార్టీలు నాయకులు ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎవరెవరి రీజన్స్ వాళ్ళు జస్టిఫికేషన్ గానే ఉన్నాయని తెలుసు. రైట్. ఒకసారి టీడీపీ నేత నరసింహప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళా. నరసింహప్రసాద్ గారు ఏమంటారు, ఇంత బలమైన డిమాండ్ వస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇంకా మొండి పట్టుదలగా రాయచోటినే హెడ్ క్వార్టర్స్గా జిల్లా హెడ్ క్వార్టర్స్గా అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా పెట్టాలని కోరుకుంటోంది అనుకుంటోంది? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుందండి, అన్మ్యూట్ చేసుకోండి నరసింహప్రసాద్ గారు. ఇది ప్రజల బలీయమైన కోరికని ఏ రోజు పార్లమెంటుని ఒక్కొక్క జిల్లాగా చేస్తారు అని అన్నప్పుడే ప్రజల్లో ఉండే భావన ఇది. స్పష్టంగా అందరికి తెలుసు, ముఖ్యంగా ఇప్పుడు శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళకి తెలుసు. మీరు అన్నారు ఈ రోజు మేడా మల్లికార్జున రెడ్డి గారు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారని. ఇది ప్రజలు ఈ రోజు ఒత్తిడి చేస్తే ఇచ్చారు ఆయన, కానీ గుండె మీద చేసుకొని చెప్పండి ఆయనకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? తెలిసి జరుగుంటే ఇది అతనికి అగౌరవం. అంటే ఈ రోజు అతనికి తెలియకుండా జరిగిందంటే అసలు శాసనసభ్యుడిగా ఉండడానికే అవసరం లేదు. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ నరసింహప్రసాద్ గారు, నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే 6-7 నెలల క్రితమే మల్లికార్జున రెడ్డి గారికి అమర్నాథ్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు నాకు అమరావతి నుంచి అందుతున్న సమాచారం. అదే నేను చెప్తున్నాను సార్, ఇక్కడ ప్రజల్లో ఈ రోజు బలంగా ఆ చర్చ జరుగుతోంది. ఒక అమర్నాథ్ రెడ్డి గారికే కాదు, మా శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు కూడా ఇది ముందే తెలుసు, తెలిసే ఇది జరిగింది. ఇప్పుడు ప్రజల్లో వీళ్ళకి వ్యతిరేకత వస్తుందని తెలిసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే మన రైల్వే కోడూరులో గత 4-5 రోజులుగా శిబిరాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు జేఏసీగా ఏర్పడి పార్టీలకు అతీతంగా ఉద్యమం స్టార్ట్ చేశారు. ఒక్క రోజున కనిపించారా ఎమ్మెల్యే గారు? ఎక్కడున్నారు మీరు? బిజీగా ఉన్నారా? ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని లేదా వాళ్ళతో కూర్చొని మీరు మీ యొక్క నిరసన తెలపాలని లేదా? అంటే వీళ్ళకు భయం, వాళ్ళ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే రేపు ఏమన్నా మంత్రి పదవులు ఇవ్వడేమో, లేకుంటే వాళ్ళ ఎదుగుదలకు అడ్డుపడతాడేమో అనే భయంతో వాళ్ళు కనపడలేదు సార్. నేను శిబిరంలో కూర్చున్నాను ఒక రోజు, 3 రోజు
కూర్చున్న రోజు వెంటనే కూర్చున్న 5 నిమిషాలకి అందరి వాట్సాప్లకి మెసేజ్లు వచ్చాయి లెటర్ ఇచ్చాడని. ముఖ్యమంత్రి గారికి ఈయన వినతి పత్రం ఇచ్చాడంట ఆయన లెటర్ హెడ్ మీద. సార్ దీంట్లో ఒక ఒక పాయింట్ చెప్తాను సార్, నేను కూడా చదివాను సార్ ఆ లెటర్. చదివితే అప్పుడే తెలుసుకున్నోళ్ళలాగా అమాయకుల్లాగా ఇచ్చాడు సార్ లెటర్. మాకు ఇటు రాజంపేటనే ఉంచండి, లేదంటే దగ్గరగా ఉండే బాలాజీలో చేర్చండి అని. ఇది ఇంత ముందు మీరు చెప్పలేదా? ఇప్పుడే చెప్పారా? ప్రజల్లో యొక్క మనోభావం మీరు ఇప్పుడే తెలుసుకున్నారా? ఈ నిర్ణయం జరుగుతుందని తెలిసి ఆ కమిటీకి మీరు చెప్పలేదా ఎప్పుడు? సార్ ఇంకొక కొత్త మేరకు ఆ లెటర్ లో డేట్ లేదు సార్. ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చేటప్పుడు డేట్ ఇవ్వకుండా ఇస్తారా? చెప్పండి సార్. ఇవ్వరు కదా. ఒక శాసనసభ్యులు 4 ఖచ్చితంగా డేటు సీలు రెండు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కట్ అండ్ పేస్ట్ నరసింహప్రసాద్ గారు ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, ఒక మాట చెక్ చేసుకోండి, మీ ఒకసారి మీ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మీ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి, ఆడియో డిస్టర్బెన్స్ ఏదో ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నరసింహప్రసాద్ గారు. ఒకసారి తాతన్ శెట్టి నాగేంద్ర గారి దగ్గరికి వెళ్తాను. ఒకసారి మీ ఆడియో సెట్టింగ్స్ చెక్ చేసుకోండి నరసింహప్రసాద్ గారు, కొంత డిస్టర్బెన్స్ ఉంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఈ లోపల నాగేంద్ర గారి దగ్గరికి వెళ్తాను. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, రాజంపేట ఎమ్మెల్యే అయితే ఇచ్చారు. కాకపోతే మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ ముగ్గురు ఇప్పుడు ఇందాక నరసింహప్రసాద్ గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే పొరుముట్ల శ్రీనివాస్ గారికి కూడా, ఆయనకు కూడా సమాచారం ఉంది. ఏది ఇది 6 నెలల నాడే వాళ్ళ పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి సమాచారం ఉంది. ఏది జిల్లా కేంద్రాన్ని రాయచోటికి, జిల్లా కేంద్రంగా రాయచోటిని అనౌన్స్ చేసే ఈరోజు వాళ్ళు వచ్చి హఠాత్తుగా ఏదో మేము కూడా ప్రజలతోటే ఉన్నాం అనే ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి వినతి పత్రం ఇచ్చారని నరసింహప్రసాద్ అంటున్నారు, మీరేమంటారు? వసేన్ గారు, మొట్టమొదటి మీకు, మీ ద్వారా సివిఆర్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలు అడిగినటువంటివి ఏది చేయడం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మాకు 62 ఏళ్ళు మా ఉద్యోగ జీవితాన్ని పెంచండి 60 నుంచి అని ఏ ఉద్యోగస్తులు అడగలేదు. 62 ఏళ్ళు చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు. మమ్మల్ని 13 జిల్లాలని 26 జిల్లాలు చేయండి అని చెప్పి ఏ జిల్లాలో కూడా ఎక్కడా చిన్న రిక్వెస్ట్ లేదు. మనం 26 జిల్లాలు పెంచుతూ ఉంటారు. ఏమని అడిగితే ఏం మీరు జిల్లాలు కావడం ఇష్టం లేదా, పరిపాలనా సౌలభ్యం అంటారు. సరే పరిపాలనా సౌలభ్యం కదా, మాకు సపరేట్ రాయలసీమ ఏంటంటే మళ్ళీ ఇవ్వరు. అప్పుడు ఇంకా ఈజీగా సార్ ఉత్తరాంధ్ర చేస్తే. అంటే ఇదంతా ఒక డ్రామా సార్ ఇది. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పీకల వరకు తెచ్చుకునేది వీళ్ళే. ఈ సబ్జెక్ట్ని మళ్ళీ డైవర్షన్ చేయడానికి ఏదో ఒకటి చేయడం సరే. ఇంకా మనం నేనేమంటున్నానంటే ఇది 7 నెలల ముందే తెలుసు అన్నది మాకు కూడా ఉన్న సమాచారం. 7 మంత్స్ ముందే. ఎందుకని? ఇక్కడ స్థానిక ప్రజల అభిప్రాయాలను మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించిన రాజంపేట రైల్వే కోడూరు యొక్క ప్రజల విశ్వాసాన్ని కూడా తాకట్టు పెట్టారు అని అడుగుతున్నా నేను సూటిగా జనసేన పార్టీ. ఏ మేడా కన్స్ట్రక్షన్స్ ఏమన్నా వర్క్స్ జరుగుతున్నాయా? వాటిని మీకు ఇబ్బంది పెడతాం, అవి చూసుకుంటాం అన్నారా? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్ రెడ్డి గారితో కలిసే జరిగింది. ఓ మనిషికో 200 ఎకరాలు ఉన్నాయంట. అంటే నేను కన్ఫర్మ్ కాదు, జరుగుతూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు 200, 300, 500 ఎకరాలు కొనేశారంట. ఇప్పుడు ఏం మీరు చూస్తే మనం ఓకే ఏదో బ్లేమ్ చేస్తున్నారులే అనుకుంటే అక్కడ వాతావరణం కూడా అలాగే ఉంది. మీకు ఒక వీడియో పంపుతాను నేను. అసలు ఏమీ లేని ఆ డ్రై ప్లేస్ లో రోజు 100 కార్లు 1000 బైకులు అక్కడక్కడే రియల్ ఎస్టేట్ దందాలు వీళ్ళు ఈ మీడియేటర్స్. అసలు ఏం జరుగుతుంది అంటే ఈ వ్యాపారం చేసేసి బిజినెస్ అయిపోయిన తర్వాత ఓకే యథాతథే అంటారా? నేను అందుకే ప్రజలు కూడా అవేర్నెస్ కావాలి, ఇవన్నీ ఏం జరగవు. మీరు దయచేసి మీరు కూడా మీ మీ మీకున్న ఆస్తుల్లో ఇంకోటో ఇంకోటో తాకట్టు పెట్టి వీళ్ళ ప్రలోభాలకు లొంగి లేదా వీళ్ళ ట్రాప్ లో పడి మీకున్నటువంటి ఆస్తులన్నింటినీ పెట్టి అక్కడ భూములు కొని పిల్లలకు చెప్పి ఆశగా ఎదురు చూసి రేపు పొద్దున్నే మోసపోవద్దని కూడా నేను పిలుపునిస్తాను. రెండోది, ఎస్ మేము మళ్ళీ ఒకసారి కూడా చెప్పదలుచుకున్నాను, ప్రతిరోజు నిరసన తెలుపుతున్నాం. పర్టికులర్ గా
పోలీసులను పెట్టి మా టెంట్లు, ఇందాక నరసింహప్రసాద్ గారు చెప్పారు చాలా బాగా, నిజం అది. మీరు నిజంగా ప్రజలు చిత్తశుద్ధి అంటే, నేననేది మేడా మల్లికార్జున్ రెడ్డి కావచ్చు, కొరముట్ల శ్రీనివాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సమైక్యాంధ్రాన్ని మేము వీధుల్లోకి వచ్చినప్పుడు మీరు మాతో పార్టీ వచ్చి కూర్చున్నారు, మాకంటే ముందు కూర్చున్నారు. మేము అక్కడ వండితే మీరు వండారు, అక్కడ మేము రోడ్లో తింటే మాతో పాటు తిన్నారు. మరి సొంత జిల్లా ఆయన వచ్చేటప్పటికీ ఎందుకనండి, మీ సొంత గ్రామం ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నారు, మీరు తప్పించుకుంటున్నారు. మీరు దీనికి సూటిగా సమాధానం చెప్తున్నా, మీరు సమైకాంధ్ర అన్నప్పుడు అక్కడ మేడా మల్లికార్జున రెడ్డి గారు కానీ, ఇక్కడ కొర్రమొట్ల శ్రీనివాసులు కానీ అన్ని అన్ని మా ప్రాంతం ఎలా వదులుకుంటాం అని చెప్పి ప్రాణాలు ఇస్తామని చెప్పి రాజంపేట నడి రోడ్డులో, రైల్వే కోటర్ నడి రోడ్డుల్లో మీరంతా మాతో పాటు కూర్చొని చేసిన వాళ్ళే కదా. మరి ఇప్పుడు మన జిల్లా కోసం ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, అన్నమయ్య జిల్లా, అన్నమయ్య జిల్లా అన్నమయ్య ఊర్లే కాకుండా ఇంకొక ఊర్లో ఎలా పెడతారని అడుగుతున్నాం. ఆయన పేరు పెట్టడం ఏంటి సార్? మీరు రాయచోట్ల పెట్టుకోండి, లేదంటే మీ చేత అయితే శ్రీకాంత్ రెడ్డి గారు, వాళ్ళ ఆయన పేరు గడికోట మోహన్ రెడ్డి గారు అని పెట్టుకోండి. ఇంత పెద్ద ఆయన ఇక్కడ తాళ్ళపాకలో అంత అడుగులు విగ్రహం పెట్టి, తాళ్ళపాకలో ఆయన రాసినటువంటి తాళపత్రాలు, అన్నమయ్య కీర్తనలు అన్ని పెట్టుకుని మీరు రాజంపేటను వదిలేసి అక్కడ, అంటే నేను అనేది రాజంపేటను వదలడానికి గల కారణాలు నీ ప్రభుత్వాన్ని నాయకులను చూటిగా అడుగుతున్నాను. ఎందుకు పోతున్నారు అంటే శ్రీకాంత్ రెడ్డి లేదా ఎవరో అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథునరెడ్డి కావచ్చు, వీళ్ళ యొక్క ప్రలోభానికి, వీళ్ళ యొక్క ప్రెషర్స్ కు మీరు లొంగారా? లేకపోతే రాజంపేటను ఎందుకు అస్తిత్వం లేకుండా చేస్తున్నారు? మీ రాజకీయ ఫ్యూచర్ ఎదుగుదలకు మళ్ళీ ఇక్కడ రాజంపేట రైల్వే కోడర్ ప్రజలు, ఇప్పుడున్న వాటిలో అన్ని నియోజకవర్గాల కంటే వాసుదేవన్ గారు అత్యంత చైతన్యవంతమైన ప్రజలు, వీళ్ళతో ఎందుకులే అని చెప్పి మీరు హెడ్ క్వార్టర్స్ అక్కడ తీసుకుపోయి వీళ్ళని అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారా? మరి ఏంటి మీ ఉద్దేశం? ఎందుకని మా మా ప్రాంతాల యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నారు? చారిత్రక అంశాలు తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, లేదా భౌగోళిక స్వరూపం తీసుకోండి, వనరులు తీసుకోండి, దేంట్లోనూ మీరు రారు. నేను మీ అందుకే చెప్తున్నా, రాయచోటి ప్రజలకు మేము ఎవరు వ్యతిరేకం కాదు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎవరు కూడా రాయచోటి ప్రజలకు వ్యతిరేకం కాదు, రాయచోటి ప్రజలు కూడా మోసం చేస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు మీకు ఇస్తూ ఉంటే చూడు, రాజంపేట వాళ్ళు కోడూరు వాళ్ళు వద్దంటున్నారని ఈ ప్రాంతీయ విద్వేషాలను రగల్చి దాంట్లో చలిగాంచుకోవాలని చూస్తూ ఉండేది ఎవరు? మీకేమైంది ప్రాంతం? మరి శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళు అందరూ ఓకే, వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళు అంత గట్టిగా కొట్లాడినప్పుడు మీరు ఎందుకు కొట్లాడకపోతున్నారు? మీ అస్తిత్వాన్ని ఒకవేళ ఎవడైనా మీరు కొట్లాడకపోతే పోయినారు, నిజంగా ఉద్యమం చేసే వాళ్ళకు కూడా మీరు మద్దతు తెలపడం లేదే, వాళ్ళ మీద మీరు మళ్ళా ఉక్కుపాదం మోపుతున్నారే, పోలీసులను పంపిస్తున్నారే. ఆ పోలీసులే మా టెంట్ దగ్గరకు వచ్చారు కదండి, నేను వచ్చి ఆయనే మీకు మద్దతు తెలిపి కలెక్టర్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కదా మల్లికార్జున రెడ్డి గారు, అంతకన్నా ఏం కావాలి మీకు? సార్ ఏం రిప్రజెంటేషన్ సార్ ఇది? మేము కొట్టినట్టు నటిస్తాను, మీరు ఏడ్చినట్టు నటించండి, నేను వచ్చి అడుగుతాను సార్, నాకు విధి లేదు, మీరు ఏదో ఒకటి చెప్పండి అని ఫోన్ చేసి పోయి ఇవ్వడం అదే? మిమ్మల్ని ఎవరు ఇప్పుడు రిక్యుజేషన్ అంటే ఏం, మీరు ఎందుకు వెళ్ళాలి? నేను అడుగుతున్నా మీరు ఎందుకు వెళ్ళాలి? మీ పార్టీలో లేదా మీ అఖిల పక్షంలో ఒక 20 మందిని తీసుకెళ్ళండి. ఆ సార్ ఇప్పుడు అక్కడ రాజంపేట సాధన జిల్లా సాధనా సమితి అని ఉంది, మీరు అందరూ ఉన్నారు కదా అక్కడ, కుల మత ప్రాంత వర్గ వర్ణరహితంగా అందరూ ఒకటే ఒక జేఏసీ అయినారు కదా. మరి ఒక కోడూరు నుంచి ఒక 10 మంది జేఏసీని, రాజంపేట నుంచి, చిట్వేలు నుంచి ఎక్కడైతే ధర్నాలు జరుగుతున్నాయో అందరినీ పిలుచుకొని మీరు అందరూ ప్రజాప్రతినిధులు వెళ్ళండి. మీరు మీ మా ముందు మాట్లాడండి కలెక్టర్తో, మీరు వెళ్ళేసి కలిసి ఇది కావాలండి అంటే ఎట్లా? మీరు మీకు తెలిసి మీకు తెలిసింది ఎలా చేస్తారు? మీరు 7 నెలల ముందే డ్యామ్ షూర్ ఏడు నెలల ముందే మీకు ఈ విషయం తెలుసు, మీ కాంట్రాక్టుల కోసమో లేదా మీ భూముల కోసమో మా 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 పిల్లల భవిష్యత్తును లేదా ఈ రాజంపేట రైల్వే కోడూరు అస్తిత్వాన్ని తాకట్టు పెడతారా? ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి. రేపు మళ్ళీ మీరు ప్రజల దగ్గరికి వచ్చి చేతులు జోడించి ఏమని ఓట్లు అడుగుతారండి? నేను రాజంపేటను కోడూరును తీసుకెళ్లి రాయచోట్లో గెలిపినాను కాబట్టి నన్ను ఇంకోసారి గెలిపించండి అని అడుగుతారా? మీరు ఎలా వస్తారు ప్రజల దగ్గరికి? సార్ ఉద్యమాన్ని అనగదొక్కాలనుకుంటే ఏం కాదు, మీకు సాక్షాత్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా వాసుదేవన్ గారు, నిన్న నా ఫ్రెండ్స్ ఒక 5-6 మంది హెడ్ మాస్టర్ని తీసుకెళ్లి రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో నోటీసులు ఇచ్చారు. ఆగిందా ఉద్యమం? దీన్ని తక్కువ చేసి చూపించాలనుకున్నారు, ఆగిందా? లేదు కదా. ఈరోజు విజయవాడను చూస్తే 200,000 మంది రోడ్లలో, అంతేనండి. ఎవరి వాళ్ళ ఆవేదన ఏం తెలుస్తుందండి? ఒక కానిస్టేబుల్ స్వయంగా పంచుకున్నాడు సార్, 23,000 బేసిక్ అంటే 2,300 తగ్గిపోయింది సార్ పిఆర్సీ అని. మరి పిఆర్సీతో బాగుపడుతున్నాము,
పెరిగిపోయింది కొత్త పిఆర్సీ అని చెప్పి చిరునవ్వుతో ఒక యాడ్. ఎందుకండి ఎవరిని మోసం చేయడానికండి ఇవన్నీ? 62 ఏళ్ళు ఎవడు అడిగాడు? ఏ ఉద్యోగస్తులు అడిగాడు మాకు ఇంకో 2 ఏళ్ళు పెంచమని? జిల్లాలు 26 చేయమని ఎవడు అడిగాడు? ఏ ప్రజలు అడిగారు? ఏ ప్రాంతం వాళ్ళు అడిగారు? ఉన్న జిల్లాలు నేను అడుగుతున్నా, రాయచోటికి సాగునీరు తాగునీరు చేయండి, మేము సపోర్ట్ చేస్తున్నాం. రాయలసీమ రైల్వే కోట రాజంపేట వాసులుగా రాయచోటికి మీరు సాగునీరు తాగునీరు తెండి. దానికి మా వైపు నుంచి, కోడూరు నుంచి కావచ్చు, రాజంపేట నుంచి కావచ్చు, ఏ నది నుంచి తీసుకుంటారో మీరు పైప్ లైన్ వేసుకోండి, ఇవ్వండి, మన ప్రజలు కదా వాళ్ళు. అటువంటిది అడగండి. అట్లే రాజంపేటలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి చక్రాల మడుగు చాలా ప్రాజెక్టులు అక్కడ చేయండి. రైల్వే కోడర్లో మీ చిన్నప్పటి నుంచి మేనిఫెస్టోలో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ అయితేనేమి, వాగేటి కోన రిజర్వాయర్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ కొన్ని వందలు ఉన్నాయి, వాటిని చేయండి మీరు. అవి కదా మేము అడుగుతున్నాం. అడగనటువంటివి చేసి మా మనోవేదన ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని బాధ పెడుతున్నారు? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ ప్రజలు మీకు ఇచ్చిన స్థానం ఏంటి? మీరు చేస్తున్న పని ఏంటి? ఎమ్మెల్యే స్థానంలో కొరముట్ల శ్రీనివాసులు గారు కావచ్చు, మేడం మల్లికార్జున రెడ్డి గారు కావచ్చు, రేపు పొద్దున్నే మీ సోషల్ మీడియాలో ఇంకోటి 2200 పెన్షన్లను, 2000 గృహాలను శాంక్షన్ చేసి దానికి మీరు అవసరం లేదండి. గౌరవ ఎమ్మెల్యే గారుల ఇద్దరికి నేను నమస్కారం, దానికి మీరు అవసరం లేదు. ఆ ప్లేస్లో ఒక బొమ్మను కూర్చోబెట్టినా ఆటోమేటిక్గా మనకు రావాల్సిన పెన్షన్లు మనకు రావాల్సినట్టు వచ్చేస్తాయి. అది మన వాట, అది కాదు జనాలు కోరుకునేది. మీరు గెలిచిన తర్వాత 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఒక చోట వారు మాట్లాడుతూ దయచేసి మ్యూట్ లో ఉండండి. ఒక మాట్లాడేప్పుడు మిగిలిన వారు మ్యూట్ లో ఉండండి. 2 సార్లు 3 సార్లు నా 20 సంవత్సరాలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఇదో ఇది కొరమట్ల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ క్రికెట్ స్టేడియం వచ్చింది, పిల్లలకు ఇండోర్ స్టేడియం. ఆయన ఆధ్వర్యంలో ఈ కోల్డ్ స్టోరేజ్ వచ్చింది. ఆయన ఆధ్వర్యంలో ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పర్మనెంట్ గా కోటర్కు వచ్చింది. ఇటువంటివి కదా సార్ అభివృద్ధి మేము అడిగేది. ఎవరిని మోసం చేస్తారు మీరు ప్రభుత్వాన్ని? ఏ రోజైనా నేను ముఖ్యమంత్రి గారిని కూడా నేను ఈ విషయంలో నేనేం అనడం లేదు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా నా నియోజకవర్గానికి ఇవి కావాలి అని చెప్పి 10 సార్లు ఒకటికి తిరిగితే మీరు బాధ్యతగా ఖచ్చితంగా ఒకసారైనా 2 3 అయినా శాంక్షన్ చేస్తారు. మీకు నియోజకవర్గ పనుల మీద బాధ్యత లేదు కదా? రేపు పొద్దున్నే మళ్ళీ ఒక 2000 3000 ఇస్తే మనం ఇసుక అన్ని చేసి సంపాదిస్తే వాళ్ళే వేస్తారులే. ఒకటి ప్రజలు మీరు అలాగే చూస్తున్నారు. చైతన్యం అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది. మరి రవి గారి దగ్గరికి వెళ్దాం. నాగేంద్ర గారు, మరి రవి గారు వైఎస్ఆర్సీపీ నేత, మీ రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా. రవి గారు, రవి గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. రవి గారు ఏంటి, నిన్న మీ ఎమ్మెల్యే స్వయంగా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, ఇంకా ఇది మరి ఆయన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం పునరాలోచించుకొని అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా రాజంపేటనే ఉంచే అవకాశం ఉందంటారా? వచ్చే అవకాశం గట్టిగా ఉంది సార్. ఎందుకంటే మా ఏదైతే మేము ఈ నిరసనలు తెలిపే దాని గురించి ఆయన కూడా రావడం జరిగింది నిన్న మేము కూడా రెగ్యులేషన్ మున్సిపల్లో మేము రెజల్యూషన్ పాస్ చేసాము ఏకీగ్రీవంగా కౌన్సిలర్లు అందరూ కూడా. మా చైర్మన్ పోల శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కలెక్టర్ని వెళ్ళి కలచడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. నేను సీఎం దృష్టికి కానీ తీసుకెళ్లి చెప్తానని చెప్పారు వాళ్ళు. మన సిఆర్సీ రామచంద్ర ఎమ్మెల్సీ గారిని కూడా కలిచాము. ఆయన కూడా మంచి చనువు ఉంది, ఆయన సీఎం గారితో డైరెక్ట్ గా కలిసి మాట్లాడతానని చెప్పారు. మాకు కొంచెం ఆశ అనేది ఏర్పడింది. రామచంద్ర గారు చూడబోతే రాయచోటి పక్కన విలేజ్ అనుకుంటా, ఆయన మీకు సపోర్ట్ వస్తారనుకుంటున్నారు మీరు? చెప్పారు ఆ విషయం కూడా చెప్పారు సార్. ఆయన కాకపోతే ఆయనకి ఎక్కువ సంబంధాలు రాజంపేటతోనే ఉన్నాయి. ఆయన గతంలో రిలేషన్ కావచ్చు, ఆయనకు చాలా మంది బంధువర్గం కావచ్చు, రాజంపేట చాలా సంబంధాలు ఉన్నాయి. ఆయన చెప్పడంలో న్యాయం లేదు. ఒకవేళ రాయచోటి మేము 2 ఆప్షన్లు పెట్టాం సార్. రాయచోటిను అట్లా మీరు వేరే జిల్లాగా ఇట్లా చేసుకుంటూ మాకు చిన్న జిల్లాగా ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్ కోడూరు రాజంపేట బద్వేల్ గా ఒక దాదాపు 6 లక్షల జనాభా ఉంటారు సార్. దాన్ని చిన్న జిల్లాగా చేయమని మేము ప్రపోజల్ 2 ఆప్షన్ గా పెట్టి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది నిన్న మా చైర్మన్ ఆధ్వర్యంలో. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇది ఖచ్చితంగా మా సీఎం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. తర్వాత మా చైర్మన్ గారు ఎంపీ గారితో కూడా మాట్లాడారు. ఆయన కూడా ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళు పార్లమెంట్ సెషన్ జరుగుతుంది. రాగానే సీఎం దృష్టికి నేను కూడా తీసుకెళ్తానన్నా. ఖచ్చితంగా మీ ఇదైతే నేను మీ ఓటర్లను గౌరవించి, ఎందుకంటే నేను కూడా రాజంపేట పేరుతో 2వ సారి ఎంపీగా అయ్యాను, మీ ప్రజల పక్షాన ఖచ్చితంగా నేను మాట్లాడతానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సజ్జల సార్తో కూడా నిన్న కూడా ఆయన మాట్లాడారు. మా చైర్మన్ గారు కూడా మాట్లాడితే ఈ టీఆర్సీతో ఎంప్లాయీస్ కొంచెం బిజీగా ఉన్నాం, ఖచ్చితంగా మేము మీ బాధలు అయితే మేము అర్థం చేసుకొని ఖచ్చితంగా సీఎం దృష్టి తీసుకుని ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగిందన్న. ఇది ఖచ్చితంగా
రవి గారు, మొన్న మీరు మాట్లాడిన దానికి ఈ రోజు మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. మొన్న చాలా ఆవేశంగా ఉద్వేగంగా మాట్లాడారు. బహుశా నిన్న మీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మీకేదో నమ్మకం కలిగిందా, లేకపోతే నమ్మకం కలిగిందనే భ్రమలో ఉన్నారా? మీరు ఈ రోజు ఎంపీ గారితో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగిందనా, ఢిల్లీ నుంచి రాగానైనా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము గవర్నమెంట్ లో ఉన్నామన్న టీడీపీ మాదిరిగా రెండు నాలుగుల ధోరణిగా లేము. మేము ఒకటే మాట్లాడుతున్నాం, మాకు చేస్తే ఇక్కడ హెడ్ క్వార్టర్ చేయండి, లేకపోతే మాకు చిన్న జిల్లా కన్నా చేయండి అని చెప్తున్నా. అక్కడ చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు చూస్తే మదనపల్లెని జిల్లా చేయాలని ఆయన ఒకరు, ఇక్కడ చెంగలరాయుడు గారు చూస్తే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ విధంగా అయితే మాది లేదు, మాది ఒకటే చెప్తున్నామన్న, మాకు చేస్తే ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ చేయండి, లేకపోతే మాకు ఈ మూడు నియోజకవర్గాలతో ఒక చిన్న జిల్లా కన్నా చేయండి అనేది మేము పార్టీలో ఒకే స్టాండ్ తీసుకొని పార్టీలో ఉన్నాం. పార్టీని వ్యతిరేకిస్తూ కూడా మేము బయటకు వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చారు, ఇప్పుడు చూద్దాం, వెయిట్ చేస్తున్నాం. ఎంపీ గారు రాగానే వెళ్ళి మేము కూడా పర్సనల్ గా విజయవాడకి వెళ్ళి మన సలహాదారు సజ్జల సార్తో కానీ ఎవరెవరితో వీలైతే అందరితో కలుస్తాం. మా చైర్మన్ మేము ఖచ్చితంగా వెళ్ళి కలిసి వాళ్ళ దగ్గర వచ్చే విధంగా మేమైతే ప్రయత్నిస్తున్నాం అన్న గట్టిగా. రేట్ ఒకసారి నరసింహప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం, ఇందాక కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. నరసింహప్రసాద్ గారు ఇప్పుడు చెప్పండి, టీడీపీ నేత నరసింహప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. సార్ సార్ రవి గారు నమస్కారం. మీరంటే మాకు చాలా గౌరవం. మీ పట్ల రాజంపేట కోడూరు వారికి ఈ మధ్య చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే మొట్టమొదట మీరు మీ పార్టీ నిర్ణయాన్ని విభేదించి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మదనపల్లి అడుగుతున్నారు, ఇక్కడ చెంగలరాయలు గారు రాజంపేట అడుగుతున్నారు రెండు నాలుగుల ధోరణిని. రెండు నాలుగు ధోరణి కానే కాదు సార్, ప్రాంతీయ ప్రాంతాల మధ్య చుచ్చు పెట్టింది మీరు. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు అత్యధిక మెజారిటీతో 151 సీట్లు ఇస్తే ఏ ఒక్క హామీని మీరు నెరవేర్చారు ప్రజలకి? ఏ వర్గాన్ని మీరు సంతోషంగా ఉంచగలుగుతున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో నవరత్నాలు అంటూ నవ రంధ్రాల్లో రక్తం గారే విధంగా ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం. అంత మాత్రంగా మీరు రాజు మదనపల్లి అడిగినారు, ఇంకోటి అడిగినారు అనడం భావ్యం కాదు సార్. ఎందుకంటే ఏ పార్లమెంటు ఆ జిల్లాగా నిర్ణయించుంటే ఎవరికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరు ఎందుకు నిర్ణయాలు మార్చాల్సి వచ్చింది? ఎవరు అభిప్రాయం తీసుకున్నారు? ఎవరి లాభాల కోసం ఈ యొక్క వర్గాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు ఎత్తగొట్టాలనుకున్నారో మొట్టగా ఈ ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. వాళ్ళు మద్దతు చెప్పారు, వీళ్ళు మద్దతు చెప్పారు, వీళ్ళందరినీ మీరు అడుక్కుంటూ ఉంటే మాకు బాధ వేస్తా ఉంది. అవునండి, ఆ ఎమ్మెల్యేలు ఆ ప్రాంత ఎంపీలు రండి బయటికి, ప్రజల్లో కూర్చోండి, వాళ్ళ శిబిరాల కూర్చోండి. ఉన్న సార్ పోలీసులు తిరుగుతున్నారు. ఏం సార్, ఏ చిన్న కేసు పెడితే ఎమ్మెల్యే పర్మిషన్ లేదే వాళ్ళకి న్యాయం చేయలేని ఈ పోలీసులు ఎవరి అనుమతి లేకుండా మా ప్రాంత ఎమ్మెల్యే అనుమతి లేకుండా మా శిబిరం వచ్చి ఖాళీ చేయించారా చెప్పండి. అందుకే నేను ఒక ఛాలెంజ్ విసిరాను మా ఎమ్మెల్యేకి, ఆమరణ నిరాహార దీక్షకైన సిద్ధం, నా మీద గెలిచిన ఎమ్మెల్యే గారు మీకు నామోషి అవ్వచ్చు. ఎందుకంటే నువ్వెవరు నాకు చెప్పడానికి నీకు అర్హత ఉందా ఇట్లాంటి మాట్లాడతావు? ఎందుకంటే వీళ్ళ పెద్ద అర్హత, కానీ మీరు గెలిచింది నా మీదని మర్చిపోవద్దండి. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో పుట్టిన ఈ బిడ్డగా ఇక్కడ జరిగే అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా. మీరు వస్తే ఒకే శిబిరం మీద కూర్చుందాం, ఈ ఛాలెంజ్ మీరు ఓకే అంటారా చెప్పండి. రవి గారు మీరే ఆ ఛాలెంజ్ విసురుతున్నారు ఆయన. రవి గారు నరసింహప్రసాద్ ఒక ఛాలెంజ్ విసిరారు, మీరు దాన్ని స్వీకరిస్తున్నారా? మీరు నిజాయితీగా అన్న, మీరు నిజాయితీగా వస్తారంటే వెల్కమ్ అన్న, నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నవరత్నాలు అవి కాదు టాపిక్ అని, ఇప్పుడు జిల్లాల గురించి మాట్లాడేటప్పుడు ఈయన ఏం చెప్తున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు గారు అక్కడ నిలబడి రేపు వచ్చేది మా గవర్నమెంట్, నేను మళ్ళా జిల్లాలు చేస్తాను, ఇది రెచ్చగొట్టడం కాదంటారా మీరు? రండి, ఒక రండి, జిల్లా అనేది రాజంపేట అన్నది చెప్పారు ఎంపీ కాన్ఫరెన్సీ. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు మనోభావాలను మీరు అర్థం చేసుకున్నారు? అసలు ఈ ఈ యొక్క విభజన ఏ ప్రాతిపదిక మీద చేశారు? మొదట చేసిందే మీరు, ఇది జరగకూడదనే ఉద్దేశంతో చేశారా, లేకపోతే మీ స్వార్థం కోసం చేశారా? ఇప్పుడు మీ శ్రీనివాసరెడ్డి జిల్లా, ఇప్పుడు మీ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కూడా రమ్మండి. ఇది ఆయన ఆయనను మీ కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్ను దానిలో ఒక స్టాండ్ తీసుకొని చెప్పండి, ఒక మాట చెప్పండి, బయటికి రమ్మండి, మేము కూడా వాళ్ళ మీతో పాటు వాళ్ళ ముగ్గురిని తీసుకురండి, వాళ్ళ ముగ్గురిని తీసుకురండి, కూర్చోమంటే ఒక స్టాండ్ మీద నేను కూడా
మేము కూర్చుంటాం. మీరు ప్రతిపక్షం అనేది తీసుకొని రావాలి. ఒక నిమిషం, రవి అండ్ ప్రసాద్ సపోర్ట్ ఇస్తాను. రవి అండ్ ప్రసాద్, ఈ మధ్య ఈ మాదిరి మన మధ్య ప్రాంతీయ విద్వేషాలు రగలాలనే కుట్ర ఇది. దీన్ని మనం సమన్వయంగా ఎదుర్కొందాం ప్లీజ్. నేను చెప్పేది నాగేంద్ర గారు కుట్ర ఎవరు చేస్తున్నారు, కుట్ర ఎవరు చేస్తున్నారు సార్? ప్రభుత్వమే కుట్ర చేస్తుంది. ఇప్పుడు లక్రేటిపల్లి శ్రీనివాసరెడ్డి ఒక స్టాండ్, అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్ ఒక స్టాండ్, ఇక్కడ చంగరాయుడు ఒక స్టాండ్, ఒకటి తీసుకొని రమ్మని మేము వాళ్ళకి. రవి గారు వినండి మధ్యలో ప్రసాద్, ఒక్క నిమిషం. ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ చేయలేదా, రాజంపేట నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు చేయలేదా, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా? నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎవరు చేయలేరు సార్ అధ్యక్షులు, ఎందుకంటే పార్టీ అధ్యక్షులకు పార్టీ పెద్దలకు అన్ని నియోజకవర్గాలు ఒకటే సమానం. ఇక్కడికి వచ్చి వాళ్ళు చేయరు. ఈ ప్రాంతీయతను మనం కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు లోకల్ లీడర్స్ చెప్తున్నాం సార్, మేము పార్టీ అధ్యక్షులు చెప్పట్లేదు. రండి, నేను గవర్నమెంట్ వ్యతిరేకంగా బయట వచ్చాను కదా, మీతో పాటు మీరు నిజాయితీగా ఉంటారంటే నేను మీతో వస్తాను, ఏకీభవించి వస్తాను. నాగేంద్ర గారు ఆయనైతే, నాగేంద్ర గారు మరి రవి గారు అయితే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు. వైస్ చైర్మన్ అయిన ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన నేను నేరుగా చెప్తున్నాడు, నేను కూడా రెడీ అని, తను కూడా రెడీ అంటున్నారు. ఫస్ట్ రోజు నుంచి కూడా మేము ఇచ్చిన బైక్ లో గానీ, మేము ఇచ్చిన ప్రతి చోట మరి రవి గారిని మేము అభినందిస్తూనే ఉన్నాం. ఎస్, ఎందుకంటే ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు ఆయన రాజంపేటలో. నాకు ఈ వైస్ చైర్మన్ పదవి ఇది ముఖ్యం కాదు, నన్ను గెలిపించింది నా ప్రజలు, నా ఊరే అస్తిత్వం కోల్పోయేటప్పుడు నాకెందుకని ముందుకు వచ్చాడు. కాబట్టి వీ మస్ట్ అప్రిషియేట్ రవి గారు. నేను దానికి పోవడం లేదు, దాంట్లో మేమందరం ఒకటే. కాకపోతే ఇలాంటి విద్వేషాలు మళ్ళీ మన మధ్య, అంటే మనం కూడా ఇక్కడ పార్టీలు తీసుకొచ్చి పార్టీల పరంగా విడిపోయి కొట్లాడుకున్నాం అనుకో, విద్వేషాలు ప్రజల్లో రెచ్చగొట్టకుండా మనం ఏకంగా ముందుకు పోతే సాధించుకోగలుగుతామని చెప్తున్నాను అన్న. నేను ఏదో పార్టీ వ్యతిరేకమని చెప్పట్లేదు. ఇక్కడ మదనపల్లి వాళ్ళకు కూడా ఆశ కల్పించినట్టు అవుతుంది కదన్న. నేను రవి గారిని మాట్లాడుతున్నా. రేపు జగన్మోహన్ గారు రాజంపేట హెడ్ క్వార్టర్ చేస్తారనుకోండి, చేసిన వెంటనే మదనపల్లిలో కూడా ఇదే విధంగా అక్కడ ఆశపడిన పార్టీ వాళ్ళు కూడా రేపు అక్కడ తరణాలు ఇదే కార్యక్రమాలు చేయడం మొదలవుతుంది కదా. ఈ విధంగా సోదరుడు రవిని ఒక మాట అడుగుతున్నా నేను. ఇప్పుడు ప్రభుత్వం ఎవరండి, పెట్టే స్థానంలో మీరు కదా ఉన్నారు. నేను అడుగుతున్నా, 7 నెలల ముందే ఈ ఇక్కడ అక్కడ ఉన్న ఇద్దరికి, ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యేకి తెలుసు అంటున్నారు. శ్రీనివాస్ గారికి కూడా నాలెడ్జ్ ఉంది ఇది. కాదు, అది మాకైతే చెప్పలేదు, మాకు ఆ విషయం కూడా తెలియదు. నేను మిమ్మల్ని అనలేదు, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు. మీ ఎమ్మెల్యేకి తెలుసు అనేది మీరు నమ్ముతున్నారా లేదా? అది మాకు ఎట్లా తెలుస్తుంది అన్న, మా ఎమ్మెల్యే గారితో మాట్లాడితే తెలుస్తుంది మాకు. మరి మరి అటువంటప్పుడు తెలిసి వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. నిన్న వచ్చినారు మాతో పాటు కూడా కలెక్టర్ ను కలిసి, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఓపెన్ గా అయితే ఆయన బయట ప్రసాద్ గారు ఏదో చెప్పబోతున్నారు. ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ఏదో చెప్పబోతున్నారు. రవి గారు, వాళ్ళకు తెలుసా తెలీదా అనే ఒక మర్మాన్ని బయట పెట్టడానికి నేను ఒక ఫార్ములా చెప్తున్నా. మీ ఎమ్మెల్యే గారిని, మా ఎమ్మెల్యే గారిని, నేను, ఆయన మీద గెలిచిన చెంగలరాయలు గారి కానీ, అందరం కూర్చుంటాం ఒకే వేదిక మీద ధర్నా చేద్దాం. మీరు సమ్మతమా? మీరు పిలుచుకొని వస్తారా మీ వాళ్ళని? ఒకే వేదిక మీద నిరసన తెలుపుదాం. ఒక రోజు కాదు, 2 రోజు కాదు, అవసరమైతే ఆమె నిరసన ఇద్దాం. అప్పుడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కూడా పిలుచుకొని వస్తారా? వస్తాం. మీ వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాలా? చిట్టు పెట్టేసి మీరు మీరు తన్నుకు చావండి అని చెప్పి పిలుచుకురండి. రవి గారు, ప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా, రాయలసీమ దగ్గరకు వస్తా. ఒక్కసారి కోస్తా దగ్గరికి వెళ్దాం. మనకి రాష్ట్ర కాపు సంక్షేమ సేన నాయకులు పెనూరు శ్రీకాంత్ జాయిన్ అయ్యారు, లైవ్ లో స్టూడియోలో ఉన్నారు. కృష్ణా జిల్లాకి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ తోటి అక్కడ ఉద్యమం మొదలైంది. మరి 4-5 రోజుల్లో అక్కడ కూడా రాధారంగా రీఆర్గనైజేషన్ కమిటీ తరఫున ఈరోజే ఒక హెచ్చరిక జారీ చేశారు. రోడ్ల మీద కోసం జిల్లాకి రంగా పేరు పెట్టకపోతే వయసుతో సమానంగా పార్టీకి సేవలందించిన ఆయన్ని కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఆయన పేరు ఎలా విస్మరిస్తారు,
అలాగే కన్నగంటి హనుమంతు, దామోదరం సంజీవ్ వీళ్ళ పేర్లు లేకుండా జిల్లాలు ఎలా ఏర్పాటు చేస్తారనే ఒక నినాదం కూడా అక్కడ బయటకు వచ్చింది. దానికి సంబంధించి శ్రీకాంత్ మాట్లాడతారు. శ్రీకాంత్ గారు, కృష్ణా జిల్లాకి రంగా పేరు పెట్టాలనే డిమాండింగ్ సంబంధించి మీరేమంటారు? మీరు స్థానికులు, విజయవాడ వాసి. నమస్తే వాసుదేవన్ గారు. ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి అనౌన్స్ చేశారు, దానికి సంతోషమే. ఎవరైనా సంతోషించాల్సిన ఇదే అది. బట్ మేమేమంటామంటే, ఇప్పుడు పశ్చిమ కృష్ణ ఇటు దీనికి రంగాగారు పేరు పెట్టాలని చెప్పి మా బలమైన డిమాండ్ అన్నమాట. దేనికి అంటే, ఆయన విజయవాడ గడ్డ మీదే ఆయన చేసిన ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు. ఇప్పుడు అక్కడ చూసుకుంటే, ఇప్పుడు నిమ్మకూరు నియోజకవర్గం చేసి, నిమ్మకూరును ఒక నియోజకవర్గంగా చేసి అక్కడ మీరు ఎన్టీ రామారావు గారు పేరు చేయండి, దానికి అందరూ సంతోషిస్తారు. అందులో ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే, ఒక ఎస్సీ రిక్షా కార్మికుడు కోసం ఆయన ఏం చేశారనేది అందరికీ తెలుసు. ఇప్పుడు డిబేట్లో ఉన్న పెద్దలందరికీ తెలుసు. అలాగే రాజశేఖర రెడ్డి గారికి కూడా బాగా మంచి స్నేహితులు. ఆయన అక్కడ జన సమీకరణ చేసుకున్నా సరే, ఎవరు దీనికి సంబంధించి ఈ రంగా గారు పేరు మీద ఇది పెట్టాలి అనే దానికి ఎవరు కూడా 1% కూడా దీంట్లో ఇది ఉండదు సార్. నేను స్ట్రైట్ అవే చెప్తున్నాను దీనికి. ఎందుకంటే ఆయన చేసిన పోరాటాలు అన్ని కులాలకి సంబంధించిన గట్టి, ఎక్కడ ఆయన ఎక్కడ దాకా ఎదిగాడో, ఆయన చేసింది ఎమ్మెల్యేగా చేసింది అతి తక్కువ కాలమైనా సరే, ఆయన ఈ రోజున బతుకుంటే ఆయన ఏ స్థానంలో ఉండేవాళ్ళు కూడా అందరూ గమనించుకోవాలి. నేను దయచేసి ఈ గవర్నమెంట్కి కానీ మన కలెక్టర్ గారిని కూడా కలుస్తుంది జరిగింది. ఆయనకు రిప్రజెంట్ చేసి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మేము అన్ని సంఘాలు, బీసీలు అందరినీ, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు అందరినీ కలుపుకొని వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద ఈ జిల్లా ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటాం అనేది మాత్రం తప్పులేదు సార్. ఎందుకంటే ఆయన ఈ గడ్డ మీద పోరాటాలు చేశాడు, విజయవాడ గడ్డ మీద. ప్లస్ ఆయన ఎటువంటి పోరాటాలు చేశారన్నది కూడా అందరికీ తెలుసు. సీఎం గారికి కూడా చాలా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. కాపు సంక్షేమ సేన మరియు అన్ని ఆర్గనైజేషన్స్ మేమందరం మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అందుకనే రోజుకి ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఇలా ఇప్పుడు ఎంఆర్ఓల్ని కలిసి, జిల్లాలో ఉన్న అన్ని ఎంఆర్ఓల్ని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం కానీ, అలాగే సీఎం గారిని కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆయనకి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన మేము రిక్వెస్ట్ చేసుకొని, ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి, రంగా గారికి ఉన్న స్నేహం అవ్వచ్చు, సాన్నిహిత్యం అవ్వచ్చు, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మా డిమాండ్ కాదు ఇది, ఇది రిక్వెస్ట్గా మీరు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పేరు పెడుతున్న ఇక్కడ ఎవరు వ్యతిరేకించట్ల. ఈరోజు కూడా మేము మా స్టాండ్ ఒకటే, నిమ్మకూరు నియోజకవర్గం చేయండి. ఎందుకంటే మా మహానుభావుడు పుట్టిన ప్లేస్ అది నిమ్మకూరు, దాన్ని నియోజకవర్గం చేసి అటు బందర్కి ఎన్టీ రామారావు గారి జిల్లా పేరు పెట్టి, ఇటు ఎందుకంటే రంగా గారు ఈ గడ్డ మీదే పోరాటాలు చేశాడు. ఆయన ఇక్కడి నుంచి ఆయన కార్పొరేటర్గా ఇదయ్యారు, ఇక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా చేశారు. అందుకని చెప్పి ఆయన పేరు మీద జిల్లా అది చేస్తే చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే శ్రీకాంత్ గారు, ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారు కూడా మరి స్థానికులే, మరి ఆయన పేరుతో కూడా జిల్లా ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ మళ్ళీ బయలుదేరింది. ఎంతమంది పేర్లతో ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయటం ప్రభుత్వానికి సాధ్యమేనా అంటారా? ఇప్పుడు చాలా మంచి పాయింట్ అడిగారు సార్ వాసుదేవన్ గారు. ఆ రోజున వైఎస్ఆర్ కడప జిల్లా పేరు పెట్టినప్పుడు ఆ రోజున కూడా ఇలాగే చాలామంది వేరే వేరే వాడు వ్యతిరేకిస్తూనే జరిగింది. కానీ ఈ రోజున వైఎస్ఆర్ జిల్లా అనే దానికి అది నామకరణం జరిగింది, అది అలాగే ఉంది. మేము ఏమంటే, పెంగళ వెంకయ్య గారు మహానుభావులు, వాళ్ళ పేరు మీద ఇప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు. బట్ ఏంటంటే, ఇది ఆల్రెడీ ఒక కమ్యూనిటీ పరంగా కాకుండా అన్ని వర్గాలు కూడా, విజయవాడ కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని వర్గాలు కూడా రంగా గారు పేరు పెట్టడం అనేది అడుగుతూ జరుగుతుంది. దాని మీదే మాట్లాడుతాం తప్పితే పెంగళి వెంకయ్య గారిని ఎవరు ధిక్కరించే పరిస్థితి లేదు. అది గొప్ప స్వాతంత్ర నాయకులు వాళ్ళు.
ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దీని గురించి అడుగుతున్న తప్పు లేదు. చూసే ఉంటారు, రాధా రంగ రీఆర్గనైజేషన్ కమిటీ అయితే బహిరంగ హెచ్చరిక జారీ చేసింది, ఒక ప్రకటన జారీ చేసింది, రంగా పేరుతో జిల్లా ప్రకటించకపోతే రోడ్ల మీదకి వచ్చేస్తాం. ఈరోజు ఉద్యోగస్తులు విజయవాడ రోడ్లతో, విజయవాడ రోడ్లన్నీ ఉద్యోగస్తులతో నిండిపోయినాయి. రేపు పొద్దున అటువంటి వాతావరణం కనిపిస్తుందని ఒక హెచ్చరిక రాధా రంగ రీఆర్గనైజేషన్ కమిటీ ఇచ్చింది. మరి ప్రభుత్వం ఎందుకు అంత కొరివితో తలుగుకంటే కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయిందనే ప్రశ్న. ఎన్టీఆర్ పేరు తీసుకొచ్చి పెట్టడం కారణంగా విజయవాడకి మీరన్నట్టు నిమ్మకూరు జిల్లా నిమ్మకూరు సెగ్మెంట్ ఒకటి ఏర్పాటు చేసి మచిలీపట్నం జిల్లాకి ఎన్టీఆర్ మచిలీపట్నం జిల్లా అని పెడితే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదేమో. కాకపోతే అనవసరమైన ఒక రిఫ్ట్ రెండు కమ్యూనిటీస్ మధ్య పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్ అనే అనుమానాలు కనిపిస్తున్నాయండి అనిపిస్తున్నాయండి. శ్రీకాంత్, ఆ రోజున వాసుదేవన్ గారు మరి కాపునాడు అని ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ఇసుక ఇస్తే రాళ్ళంత జనాలు వచ్చారు, లక్షల మంది వచ్చారు. ఎవరు ఒక ఆ రోజున ఒక 100 రూపాయలు ఇస్తేనో లేదా డబ్బులు ఇస్తేనో వేరే వేరే కార్యక్రమాలు చేస్తేనే రాలేదు. అలాగే ఈ రోజున సీఎం గారు రంగా గారు అంటే సీఎం గారికి ఎంత ఇదో అటు మాకు పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు. సో మేము అనుకుంటాం మమ్మల్ని రోడ్ల మీద తీసుకొచ్చేదాకా ఆయన చేయరని చెప్పి మేము అనుకుంటున్నాం బలంగా. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు, ప్లస్ వాళ్ళ నాన్నగారితో ఎంత స్నేహబంధం ఉందో కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు డిబేట్లో ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు వస్తే ఎలా ఉంటుందంటే సార్, ఇది చాలా పెద్ద ఇదిలాగా తయారవుద్ది అనమాట. ఎందుకంటే బీసీలు ఎస్టీలు మైనారిటీలు అందరినీ కలుపుకొని మరి ఇక ఆ పరిస్థితి వస్తే మాత్రం ఇక మాకు తప్పదు, మాకు వేరే ఇది లేకుండా మాకైతే గవర్నమెంట్ దీన్ని సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. రైట్, ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు కలెక్టర్ ఇప్పుడు ఒక కన్సర్న్ ఆఫీసర్కి దీన్ని ఇప్పుడు ఇది ఎమ్మటే ఇది కన్ఫర్మ్ అయిపోలేదు. అవును, దీనికి ఇంకా సమ్ టైమ్ ఈజ్ దేర్. సో వీఆర్ నాట్ డిమాండింగ్, మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కలెక్టర్ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి దాని మీద ఆయన ఎండాస్ చేసి ఆయన్ని మేము తప్పకుండా నివాస్ గారు కలెక్టర్ గారు ఆయన్ని మేము కలిసి మేము రాధారంగా మిత్రమండలి చెన్నుపాటి శ్రీనివాసరావు గారు మరియు నేను మీ ఇద్దరం వెళ్ళి ఇస్తాం జరిగింది రిప్రజెంటేషన్. అటు రంగా గారు బావమరదిగా ఆయన ఇటు కాపు సంక్షేమ సేవల తరపున మేము వెళ్ళి ఆయన్ని ఇస్తాం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. డెఫినెట్గా ఇది అంటే ఇప్పుడు ఒక్క నేను లేకపోతే చెన్నపాటి సీనియర్ గారు వెళ్ళి ఇస్తాం రిప్రజెంటేషన్ కాదండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు రీఆర్గనైజేషన్ అనేది ఇంకోటి స్థాపించారు, అలాగే ఇప్పుడు అమరావతి కాపు ఇది అనేది ఉంది, బీసీలు వెళ్ళారు, రేపు మైనార్టీస్ వెళ్తున్నారు కలెక్టర్ గారిని కలుస్తానికి. సో ఇది ఏంటంటే ఇది చాలా మంచి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి ఇది గమనించాలి. రైట్, మనతో పాటు బీజేపీ నేత మిట్ట పార్సార్ది ఎక్స్ఎంఎల్ఏ వారు కూడా జాయిన్ అయ్యారు లైవ్లో. పార్సార్ది గారు ఎలా చూస్తున్నారు, రాష్ట్రంలో అటు రాయలసీమ చూసాం ఇందాక, ఇప్పుడు కోస్తా చూసాం, మరి కాసేపు ఆగితే ఉత్తర కోస్తా వ్యవహారం కూడా తెర మీదకి వస్తుందేమో, ఎందుకంటే అక్కడి నుంచి కూడా రకరకాల డిమాండ్లు. ఇన్ఫ్యాక్ట్ పల్నాడుకి కన్నగంటి హనుమంతు పేరు పెట్టాలి, తొలి పోరాట యోధు, తొలి స్వాతంత్ర సమర యోధుడు పుల్లరి ఉద్యమ నేత ఆయన పేరు పెట్టాలని ఒక డిమాండు. అలాగే కర్నూలు జిల్లాకి దామోదరం సంజీవయ్య గారు దివంగత ముఖ్యమంత్రి వారి పేరు పెట్టాలి దళిత నాయకులు. బహుశా మన ఆంధ్రప్రదేశ్కి లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వారిని అందరూ శ్లాఘిస్తుంటారు, అటువంటి ఆయన పేరు మిస్ అవటం ఏంటి, కన్నగంటి హనుమంత్ పేరు మిస్ అవటం ఏంటని ఒక నినాదం కూడా బయటకు వస్తున్న తరుణంలో ఎలా చూస్తుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ మొత్తం వ్యవహారాన్ని? పార్థసారథి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నేను మధ్యలో జాయిన్ అయ్యాను, ఇక్కడ కరెంట్ లేని కారణంగా. ఇక్కడ రెండు రకాలుగానండి, ఇప్పుడు ఒకటైతే వాస్తవం ఇది అన్నెసెసరీగా సరైనటువంటి ఎక్సర్సైజ్ చెయ్యకుండా ఒక రకమైనటువంటి విద్వేషపూరిత వాతావరణం రావడానికి ప్రభుత్వం యొక్క అసమర్థత పూర్తి అనేటువంటిది మనం పూర్తిగా భావించాలి. ఇక్కడ డిమాండ్స్ ప్రతి ఒక్కరూ పెట్టాల్సిందేటువంటిది, వాళ్ళ యొక్క ప్రాంతాలకి వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియాస్కి సంబంధించి ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తారు. అంటే ప్రజలుగా మనం ఆలోచన చేయాల్సిందేది ఏమంటే, ఇట్లాంటి వాటి యొక్క దీంట్లో తాత్కాలిక ఆవేశకావేశాలకు వెళ్ళిపోయి సమాజంలో విభిన్నతను తీసుకొని రావడం అనేటువంటిది ఎవరికీ మంచిది కాదు. ఎవరి పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఎవరి యొక్క ప్రాంతం వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఇవన్నీ సహజంగా ఉండేటువంటి. ఈరోజు దేశంలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రాంతీయవాదం అనేటువంటిది లేకపోతే స్వార్థవాదం అనేటువంటిది ఎక్కువైపోయింది.
ధర్మము దేశము ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేస్తే ఏమున్నా కూడా ప్రాంతీయతత్వం. ఇంకా దానికన్నా ఏంటంటే మీడియా వచ్చిన తర్వాత మీడియా ద్వారా సమాజానికి ఎంత ఉపయోగం జరగాలో అంత ఇబ్బంది కూడా జరుగుతుంది. అంటే మీడియాలో నేను కనపడి సెన్సేషనల్ గా మాట్లాడితే పక్కన ఉండేవాడు వచ్చి జిందాబాదులు కొడితే అబ్బా ఏం మాట్లాడినావన్నా నువ్వు మీడియాలో, అవతల వాళ్ళు ఫ్లాట్ అయిపోయినాడన్నా ఇట్లాంటి మాటల కోసం చూస్తున్నారు తప్ప ఒక నిజంగా సమస్యలు తీసుకొని రావాలనేటువంటి ఆలోచన లేకుండా ఉన్న కారణంగా ఇట్లాంటివి అనేకం వస్తూనే ఉన్నాయి. అదే ఒక కమిటీని ఫామ్ చేసి అది కూడా ఇవరు పొలిటికల్ కమిటీ కాదు ఒక పెద్ద మనుషుల యొక్క విఘ్నులు రిటైర్డ్ జడ్జెస్ కానీ ఇంకెవరితోనే కమిటీ ఫామ్ చేసి వాస్తవిక ఆధారంగా ఈ యొక్క ఎక్సర్సైజ్ మొత్తం అంతా చేసుకుంటే గనా వాళ్ళని ఎవరు కూడా అబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి మోటివేషన్స్ ఏమీ ఉండదు, స్వార్థమైనటువంటి ఆలోచనలు ఏమీ ఉండవు. ప్రత్యేకించి రా ప్రాంతీయ పార్టీల్లో ఇది ఎప్పుడు కూడా చూడదు. ఇప్పుడు కేసీఆర్ నిన్న మాట్లాడేటువంటి బడ్జెట్ కి సంబంధించి పిచ్చి కూతలు పూసేటువంటి పరిస్థితి, అట్లా పిచ్చి కూతలు పూస్తేనే అట్రాక్ట్ అవుతారు అనేటువంటిది వీళ్ళు నమ్ముతారు. దురదృష్టవశాత్తు ప్రజల్ని కూడా ఆ మత్తులో ఉంచేసేసారు. ఒక రకంగా ఏంటంటే ఒక తాగుబోతుకి తాగడం అలవాటు చేసిన తర్వాత తాగితే తప్ప వాడు సరిగా సపోర్ట్ ఉంటాడే, ప్రజల్ని కూడా ఆ విధంగా వీళ్ళు పరస్పరం మాట్లాడుకునే మత్తుగా ఒక రకమైనటువంటి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొస్తారు. ఇది నిజంగా ప్రాణాంతకమైనటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. మనం జిల్లాల వరకు మాట్లాడుకున్నది బడ్జెట్ కి సంబంధించి, ఇప్పుడు జిల్లాల్లో కూడా ఎవరి డిమాండ్ వాళ్ళు పెడుతున్నారు, ఎవరిని కాదని చెప్పేసారు, ఎవరిని కాదని చెప్పగలుగుతాం. పోనీ ఇక్కడ ఏమన్నా తీసుకుని రాజంపేటలో పెట్టాల్సి వస్తే మదనపల్లిలో ఉండే వాళ్ళకి డిమాండ్ కదా, మదనపల్లిలో ఉండేటువంటి వాళ్ళకి నీకు మూల ప్రాంతంలో ఉంది కదా అని చెప్పేసి అంటే రాయచోట్ల నీళ్లు లేవనేటువంటిది మాట్లాడతారు. రాయచోట్ల నీళ్లు లేకపోయినా కూడా అది సెంటర్ లో ఉండేటువంటి ప్రాంతం అంటే మా యొక్క రాజంపేటకి సంబంధించినటువంటిది మాట్లాడతారు. సో ఇవన్నీ ఎవరు డిసైడ్ చేయాలి? లాటరీ ఏమన్నా సిస్టమ్ వేస్తామా మనం? ఎప్పుడైనా జరగాల్సిందేది ఏముంది, మేధావుల్ని కూర్చోబెట్టి నిష్పక్షపాతకంగా ఉండేటువంటి వాళ్ళని కూర్చోబెట్టి ఈ ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఇట్లాంటి ఎక్సర్సైజ్ చెయ్యకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీంట్లో నాకు తెలిసినంత వరకు పార్టీ పరంగా ఎవరు కూడా చెప్పగలిగినది ఏమి ఉండదండి. పార్టీ పరంగా అన్ని సందేశాలు తీసుకుని ఎవరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అయినా కూడా మనకు పంపించగలుగుతాం. ఫైనల్ గా ఏంటంటే దాన్ని యాక్సెప్టెన్స్ చేయడం తప్ప ఇంచుమించి దీంట్లో చేసేది అయితే ఏమీ లేదు. దయచేసి ప్రజలకు మాత్రం నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, అక్కర్లేనటువంటి యొక్క మాటలు పార్టీల వాళ్ళు మాట్లాడిన విజ్ఞత ఉన్నటువంటి యొక్క ప్రజలు దయచేసి ఈ పొరపాటు మీరు చెయ్యకండి. పార్టీల వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పార్టీ యొక్క ఇంటెన్షన్స్ వాళ్ళకు ఉండే ఉంటాయి. కాబట్టి ప్రజలు మాత్రం ఈ యొక్క ఊబిలో మీరు పడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని కానీ ప్రజల గౌరవాన్ని కూడా తగ్గించకుండా ఉండాలి. పార్థార్థి గారు, మీరు విజువల్ చూస్తున్నారు అక్కడ కడప జిల్లా రాజంపేటలో అక్కడ పార్టీల వాళ్ళకన్నా లోకల్స్ స్థానికులే రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్న స్కూల్ పిల్లలు వాళ్ళు స్థానికులు కూడా, అంటే అక్కడ ఎమోషన్స్ అంత బలంగా అక్కడ ఉన్నప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. పార్టీల ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చేసేంతటి అంటే అంత బలహీనమైన మానసిక స్థితిలో వాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ఉండాలని చాలా బలమైన డిమాండ్ ఇవాళ కాదు, ఎప్పుడో సీఎం రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి ఆయన ఆమోదం తెలిపిన ఒక అంశం అది. ఈరోజు దాని నుంచి డిబేట్ అయ్యి రాయచోటికి వెళ్ళటం అనేది ఓకే, మీరు అన్న అంశం కూడా వస్తుంది రాయచోటి అన్నిటికీ సెంటర్ కాబట్టి అక్కడ ఉండాలి, కానీ రాయచోటికి నీళ్లు లేవు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఎలా అంటే ఇన్ని విభిన్నమైన పార్శ్వాలను స్పృశిస్తూ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలంటే సాధ్యమవుతుందంటారా? సరే, ఇక్కడ పరిష్కారం సాధ్యమయ్యే ప్రసక్తి లేదండి. మంచి అంటే అందరికీ నమ్మకమైనటువంటి అందరూ కలిసి ఉండేటువంటి సమస్య పరిష్కారం అనేటువంటి జరగదు, ఇది క్లియర్. ఏదో ఒక పరిష్కారం అయితే జరుగుతుంది, ఆ రోజు ఉంటే 4 రోజులు మనం మాట్లాడతాం. ఇప్పుడు మనం చూసామండి, నా బట్టలు చంచుకోయినా సరే, నా ప్రాణం పోయినా సరే, నేను రాష్ట్రాన్ని విడదీయను అని చెప్పి ఓయమ్మ ఇప్పుడు ఆ యొక్క క్లిప్పింగ్స్ అన్ని చూస్తే కదా అందరూ కూడా అప్పటికప్పుడు ఏమన్నా ఆత్మత్యాగం చేస్తామని ఇట్లాగా మాట్లాడిండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? సరే జరిగిపోయింది అని చెప్పి దానికి సర్దుబాటు చేసుకుని ఉంటారు. దిస్ ఇస్ ద హ్యూమన్ టెండెన్సీ అంతే. మైకు బొంగరం ఆంధ్రప్రదేశ్ కూడా ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో వస్తున్న ఆందోళనలు కూడా రాబోయే రోజుల్లో చల్లారిపోతే పెద్ద ఇంపాక్ట్ చూపించమంటారు. ఖచ్చితంగానండి, ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. దయచేసి తీవ్రమైన ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే, తాత్కాల దాంట్లో ఉండేటువంటి దాంట్లో తీవ్రమైన ప్రయత్నం చేస్తారు, చెయ్యాల్సిందే కూడా. అక్కడ నేను ఎవరిని కూడా దయచేసి ఇక్కడ విమర్శించడం లేదండి. ఎవరి యొక్క ఆకాంక్షల్ని వాళ్ళు పూర్తి చేసుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, ఆక్షేపణలు చేయడం అనేటువంటిది వాస్తవము, కరెక్ట్ గా జరగాల్సిండేటువంటిది. అదే ప్రజాస్వామ్యానికి ఉండేటువంటి గొప్పతనం. అయితే ఆ గొప్పతనాన్ని వినేటువంటి పార్టీలు ఇక్కడ ఉన్నాయా అంటున్నారు.
నిజంగా ఆ ప్రజాస్వామ్యానికి విలువిచ్చేటువంటి ఒక పార్టీలు అయి ఉండింటే ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి వాళ్ళనందరినీ కూడా తీసుకొని చేసేటువంటి వాళ్ళు కదా. ఇప్పుడు అమరావతికి సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక కమిటీ వేసిండేటువంటిది. కమిటీలో ఉండే తీర్మానాన్ని ఏమన్నా చూసుకున్నారా? కమిటీకేమో కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టారు. కమిటీ ఇచ్చిన తీర్మానం ఇచ్చేసేసిన తర్వాత వీళ్ళకి ఏది ఇష్టమైతే అది చేశారు. ఇక్కడ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఏమన్నా కూడా ప్రకటిస్తే దాంట్లో కొంతమందికి డబ్బులు ఇచ్చే దానికోసం పెట్టుకుంటారు తప్ప దానికి సంబంధించి చెయ్యరు. ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళామండి. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారు, రెండు పోరాట కేంద్రాలు ఈ రోజు అమరావతి క్యాపిటల్ రీజియన్ కేంద్రంగా ఇటు రంగా జిల్లా ఏర్పడాలని రాధారంగా మిత్రమండలి కానీ లేకపోతే ఇతర ఆర్గనైజేషన్స్ అని కానీ బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చినాయి. అలాగే అటు చూస్తే సీఎం గారి సొంత జిల్లాలో కడప జిల్లాలో మీ జిల్లా కూడా జిల్లాలో ఈ రకమైన పరిస్థితి అంటే ఇంత ఆవేశకావేశాలకు లోనయ్యి పరస్పరం పక్కపక్క ఊళ్ళో వాళ్ళు కూడా ఒకరినొకరు ఐ టు ఐ కాంటాక్ట్ లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు ఏమైనా ఎండ్ సొల్యూషన్ దొరుకుతుందని ఏమైనా మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ముందు పేరు గురించి విశ్లేషిద్దాం. దేశంలో 733 జిల్లాలు ఉన్నాయి. ఈ 733 జిల్లాల్లో నాకు తెలిసినంత వరకు జాతిపిత మహాత్ముని పోరితో జిల్లా లేదు. శాంతిదూత తొలి ప్రధానమంత్రి నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ పేరుతో జిల్లా లేదు. ఉక్కు మహిళ ఇందిరమ్మ పేరుతో జిల్లా లేదు. రాజీవ్ గాంధీ పేరుతో జిల్లా లేదు. రాజనీతిజ్ఞుడు వాజ్పేయి గారి పేరుతో జిల్లా లేదు. కాబట్టి ఇది ఇక్కడ ఎందుకో మన రాష్ట్రాల్లో వచ్చేసి ఈ పేరు వచ్చేసి మరి వాళ్ళకంటే మనం చెప్పిన వాళ్ళు ఎవరు గొప్ప వాళ్ళు కాదు కదా. కానీ వాళ్ళ పేరుతో ఇంతవరకు జిల్లా లేదు. మహాత్ముని పేరుతో జిల్లా లేదు, నెహ్రూ పేరుతో జిల్లా లేదు, వాజ్పేయి పేరుతో జిల్లా లేదు, ఇందిరమ్మ పేరుతో జిల్లా లేదు, రాజీవ్ గాంధీ పేరుతో జిల్లా లేదు. కానీ అది ఎందుకో ఒక మేనియా అయిపోయింది ఇక్కడ. పోనీ మేనియా ప్రకారం అనుకున్నా కానీ మన రెండు రాష్ట్రాలకు సంబంధించి నీలం సంజీవ్ రెడ్డి కన్నా మించి ఎవరి పేరు రావాలన్నా ఆయన పేరు రాదు. ఈ దేశానికి ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి, లోక్సభ స్పీకర్గా ఉన్నాడు, నీతి నిజాయితీకి పెట్టిన పేరు, మరి ఆయన పేరు వచ్చేసి ఎవరు రా ఎక్కడ చర్చలకు రాదు. ఇప్పుడు మన చర్చలు కూడా రాదు. కాబట్టి ఇది పేరు అనేది ఇది ఒక మేనియా అయిపోయింది మన రాష్ట్రంలో. నేను అంతకించి ఎవరిని ఎక్కించడమో తగ్గించడమో జరగదు. ఓవరాల్ చెప్తున్నాను, దేశంలోనే జాతిపిత కాబట్టి చెప్పాను. ఇది పేరుకు సంబంధించి ఇంకా నేను వచ్చేసి ఇండివిజువల్ పేర్ల జోరు నేను పోదలుచుకోలేను. ఇక రెండవది కడప జిల్లాకు, ఇది వచ్చేసి అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. ఆయనకు ఈ ట్రాక్ రికార్డు, హిస్టారికల్ రికార్డు, తర్వాత టోపోగ్రాఫికల్ రికార్డు అన్ని తెలుసు ఆయనకు. కాబట్టి నేను వచ్చేసి కోడూరు ఎమ్మెల్యేనో లేకుంటే రాజంపేట ఎమ్మెల్యేనో రాయచోటి ఎమ్మెల్యేనో వీళ్ళను కన్సిడర్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ దొరికేదే కష్టం. కాబట్టి వాళ్ళు లేదో వాళ్ళు ప్రభావితం చేస్తారు ఆయన అనుకునేది అది అత్యాశ. కాబట్టి ఎవరు ఏం ప్రభావితం చేయలేరు ఈ ఎమ్మెల్యేస్గా. ఇంకా ఏమైనా ప్రజల యొక్క ప్రజాస్పందన చూసి కొంత మార్చుకోవాల్సి తప్పనిచ్చేసి ఈ ఎమ్మెల్యేల రిప్రజెంటేషను, ఎమ్మెల్యేల దీక్షలు, దీని గురించి జగన్మోహన్ రెడ్డి కేరనాట్ ఇంకా ప్రజాస్పందన చూసి ఆలోచించవచ్చేమో కానీ కాబట్టి వీళ్ళతో ఏమీ కాదు అది ఆయనకు అందులో ఆల్రెడీ తెలుసు అంతా. అంత మాత్రాన వచ్చేసి ఆయన ఏమన్నా మార్చుకోవాలంటే మా అనేక సందర్భాల్లో మాట మార్చడము, మడమ తిప్పడము ఆయనకి అనేక సందర్భాల్లో చూసాం. హోదా విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, శాసనమండలి విషయంలో కానీ అనేక సందర్భాలు చూసాం. కాబట్టి దీన్ని పూర్తిగా ఆయన స్టబ్బన్గా ఉంటాడు అని చెప్పలేం. పోనీ వీళ్ళ వల్ల ప్రభావితం అవుతాడని చెప్పలేం. కాబట్టి ప్రపోజల్స్ వచ్చేసి దేనికి ముందే చెప్పినట్టు దేనికి దానికి మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి. రాజంపేట మెరిట్స్ రాజంపేటకు ఉన్నాయి, రాయచోటి మెరిట్స్ రాయచోటికి ఉన్నాయి, మదనపల్లె మెరిట్స్ దానికి ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా అన్ని తెలుసు. కాబట్టి ఇంకొక ప్రపోజల్ పెట్టారు, రైల్వే కోడూరు, బద్వేలు, రాజంపేట, ఇప్పుడు ఆడ అల్లూరు సీతారామరాజు జిల్లా పెట్టినట్టు ఆడ మూడు నియోజకవర్గాలే. ఇది ఒక ప్రపోజల్ పెట్టారు ఇప్పుడు నాగేంద్ర అనుకో, నాగేంద్ర గారు మరి ఎవరు పెట్టారు. ఇది కూడక కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇది ఆలోచిస్తాడా? కానీ మూడే అయిపోతాయే. ఇది ఇంకా మూడు ఒకసారి నాకు ఇంకా అనేక జిల్లాల్లో వస్తాయేమో. అరకంటే ఏదేదో విస్తీర్ణం బట్టి పోయినాం కాబట్టి ఇంకా అన్ని జిల్లాలకు మొదలు పెట్టి అంత లెక్కల అవుతుందేమో అని అదొక సమస్య ఉంది. కానీ ఆ పరిస్థితుల్లో ఈ మూడు ఇక్కడ వచ్చినప్పుడు రాయచోటి వచ్చేసి అది సెంటర్ కాదు, అప్పుడు సెంటర్ కాదు. ఒకవేళ పొంగనూరు మళ్ళీ చేర్చినా కానీ 4+1 5 అయినా కానీ దానికి మళ్ళీ అప్పుడు రాయచోటి సెంటర్ కాదు.
కాబట్టి అనేక కోణాల్లో ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి మరి ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కొంత ప్రజాస్పందన దృష్టిలో పెట్టుకొని మరి ఎంతవరకు చేస్తానికి చేయడు అని చెప్పలేము. అసలు ఇంకా డిబేట్ కాదని చెప్పలేము, ఎందుకంటే డిబేట్ అనేక సందర్భాలు అయినాడు కాబట్టి. ఇక్కడ కూడా మేనిఫెస్టో డిబేట్ అయినాడు కాబట్టి ఇక్కడ కూడా ఏం డిబేట్ కాకూడదు అని చెప్పలేము. ఆయనతో మాత్రం వచ్చేసి వీళ్ళకి ఏదో భయపడి చేస్తారని కూడా చెప్పలేము. కాబట్టి మరి ఓవరాల్ పరిస్థితి ఇంతకుముందు పార్థసారథి గారు చెప్పినట్లు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి, ఏ కులానికి ఆ కులానికి, ఏ పార్టీకి ఆ పార్టీకి, అన్నీ ఇది ఒక సెన్సిటివ్. కానీ వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంతకుముందు పార్థసారథి చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఆ రోజు సిపిఎం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిలబడిన పార్టీ ఒక్క సిపిఎం మాత్రమే, సరే జయసమా కేంద్ర పార్టీ, మరి వారిద్దరికి ఓటు వేయకుండా విభజనకు లేఖలు ఇచ్చిన పార్టీలకు ఓట్లు వేశారు. కాబట్టి ఇది ఏదో కంటిన్యూస్ ఇది సస్టైన్ అవుతుంది. ఈ రోజునటువంటి ఎమోషన్, ఈ రోజునటువంటి స్పిరిట్ ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఒక్కొక్క సందర్భంలో ఉంటాయి. ఒక సందర్భంలో వచ్చేసి మరి ఆ ప్రకారం అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన తర్వాత జయసీమ కేంద్రంకు సిపిఎంకే రావాలి సీట్లు, వేరే వాళ్ళకి ఏకూడదు. కానీ వాళ్ళకి వచ్చేసి ఒక్క సీట్ రాలేదు. కాబట్టి ఇవి అనేక పర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి కానీ ఎవరెవరి ప్రాంతీయ వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ వచ్చేసి ఉంటాయి. కాబట్టి మనం దాని ఎవరి ఆస్పిరేషన్స్ ను ఎవరి ఎమోషన్స్ ను మనం కాదనలేని పరిస్థితిలో ఉన్నాం. రైట్, ఒకసారి మరి రవి గారు, వైఎస్ఆర్సీపీ నేత, రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా. రవి గారు చూశారు కదా, అంటే కేవలం ఇది రాయలసీమకే, రాయలసీమతోనే ఈ ఉద్యమం ఆగిపోవాలి, అటు కోస్తా కూడా పాకింది, కృష్ణా జిల్లాకి రంగా పేరు పెట్టాలి, ఖచ్చితంగా ఆయన చేసిన సేవల్ని పరిగణలోకి తీసుకుని ఆయన పేరు ఉండి తీరాలి అని. దానికి కొన్ని సొల్యూషన్స్తో కూడా వచ్చారు శ్రీకాంత్, పెన్నూరు శ్రీకాంత్. అంటే ఎట్లా విభజించాలి, దాని ఆ ప్రతిపాదనలన్నీ కూడా పరిశీలిస్తే అవకాశం ఉంటుంది. మచిలీపట్నం జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టి ఇక్కడ కృష్ణా జిల్లాని ఇప్పుడు ఏదైతే నామకరణం చేశారో, కృష్ణా జిల్లా రంగా కృష్ణా జిల్లా, వంగవేట రంగా కృష్ణా జిల్లా అనే పేరు పెట్టాలనే డిమాండ్ అయితే బలంగా వస్తుంది. ఈరోజు ఈ పీఆర్సీ గొడవల కారణంగా వాళ్ళు రాలేదు, కానీ వాస్తవంగా ఈరోజే ప్లాన్ చేశారు వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చేద్దామని, ఏది రంగా జిల్లా అని. కానీ కలిసిపోతుందని బహుశా 4-5 రోజులు వాయిదా వేసుకున్నట్టున్నారు. సో ఈ క్రమంలో మీకు ఏమనిపిస్తుంది అంటే, పార్థసారథి గారు చెప్పినా, తులసిరెడ్డి గారు చెప్పినా, రెండు జాతీయ పార్టీల భావన ఎలా ఉందో చూసారా? జాతీయ దృక్పథంతో వాళ్ళ ఆ పర్సెప్షన్స్ మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. వాజ్పేయి పేరుతో జిల్లా ఉందా, ఇందిరమ్మ పేరుతో జిల్లా ఉందా, రాజీవ్ గాంధీ పేరుతో, మహాత్మా గాంధీ పేరుతో ఉందా, జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉందా, లేవు. లేని కాడికి ఇప్పుడు జిల్లాలకి పేర్లు పెట్టుకుని రగడెందుకు, అనవసరమైన రచ్చెందుకు అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే అవుతుంది పోని, సీఎం అనుకున్నట్టే ఆయన అనుకున్న మాదిరే వెళ్ళారని అనుకుందాం, పేర్లు పెడతారు, ఓ 2 నెలలు జరుగుతాయి ఆందోళన. మీరు అంటున్నారు, ప్రసాద్ గారు అన్నారు, ఆమరణ నిరాహార దీక్ష. ఇప్పుడు అవి లేవండి, ఓన్లీ నిరవధిక నిరాహార దీక్షలే ఉన్నాయి, ఇండెఫినెట్ స్ట్రైక్సే ఉన్నాయి, కానీ ఫస్ట్ అండ్ టు డెత్ లేవు, అయిపోయిన ఆ సీజన్ అయిపోయింది. ప్రసాద్ గారు, సో ముందు రవి గారు మీరు చెప్పండి. సార్, తులసిరెడ్డి గారు చెప్పే విషయంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ కీలక నేతగా ఎదిగినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అంటే విశ్వాసమైన వ్యక్తి, ఇందిరాగాంధీ మా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ ఇల్లు అని, ఇందిరమ్మ పేర్లు పెట్టడం అయితే ఏమని, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడం అయితే, ఇలాంటి పేర్లు అయితే ఆయన ఖచ్చితంగా ప్రజల్లో చిరస్మరణీయంగా నిలబడే విధంగా అయితే ఆయన పెట్టారు సార్. ఈ జిల్లాలకు పెట్టకపోతే కానీ ఈ విధంగా ఎయిర్పోర్ట్లకు, ఇందిరమ్మ ఇల్లు అని ఇలాంటివన్నీ చాలా స్కీములు తీసుకురావడం జరిగింది సార్ ప్రజల్లోకి. అయితే ఓటు చెప్పేది మీరు వంగోటి మోహన్ రంగ గురించి చెప్తున్నారు, ఆ బడుగు బలహీన ఎస్టీ ఎస్సీ మా ఆశాజ్యోతి సార్, ఆయన ఒక కులానికే ఆయన ఆపాదించడం అనేది కాదు, అన్ని కులాలకు ఆశాజ్యోతి, అటువంటి వాళ్ళ పేరు పెడితే మేము కూడా స్వాగతిస్తాం. కానీ అంతవరకు మా పరిధి కాదు, మా రాజంపేట అన్నమయ్య జిల్లా అనేది మేము దానికోసమే ఇప్పుడు మాట్లాడుతున్నాం సార్. నా పరిధి వరకు నేను నా జిల్లా కోసమైతే నేను ఎప్పుడు. ఇందాక ప్రసాద్ గారు అడిగారు, ఇందాక ప్రసాద్ గారు అడిగారు ఏంటంటే, మీరందరూ కలిసి రండి ఆమరణ నిరాహార దీక్ష చేద్దామని. ఖచ్చితంగా వెల్కమ్ సార్, వాళ్ళు పిలుచుకురమ్మని చెప్పండి, వాళ్ళ ముగ్గురిని మేము కూడా మా ఎమ్మెల్యే గారిని చెప్పి పిలుచుకొస్తాం సార్. సార్, ప్రసాద్ గారు చెప్పండి. ఖచ్చితంగా నేను ఈ ప్రాంత వాసిగా, ఈ బిడ్డగా, రైల్వే కోడూరు వాసిగా, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద ఓడిపోయిన అభ్యర్థిగా నేను ప్రతిపాదన పెట్టాను. రవి గారు మళ్ళీ ముగ్గురు అంటున్నారు, శ్రీనివాసులు రెడ్డి గారికి ఏంటి సంబంధం అండి? ఆ లెక్కన మీరు ఈ ఈ జిల్లా వాసిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుచుకురావాలా, పిలుచుకొని వస్తారా? సార్, నేను మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పారు, ఈ 2 నియోజకవర్గ ఎమ్మెల్యే వాళ్ళు నేను పిలుచుకొని వస్తాను, మీరు వెళ్ళి ఆయన కిషోర్ కుమార్ గారిని,
మీరు మీ జిల్లా అధ్యక్షులు గారిని మన రైల్వే వస్తారండి. నేను నా రైల్వే గోడూరు కోసం కట్టుబడి ఉంటాను. మీ ప్రాంతంలో అదే విధంగా కట్టుబడి పబ్లిక్ లో పబ్లిక్ లో గవర్నమెంట్ లో కూడా వ్యతిరేకంగా చేశా. దీని టీడీపీ ఎంపీ గారు వస్తున్నారు మూడు రోజుల్లో ఆయన చెప్తామని చెప్పారని మీరు దీన్ని నీరు కాచే విధంగా ప్రయత్నం చేయొద్దండి. ఈ ప్రాంతవాసిగా ఈ బిడ్డగా నా మీద గెలిచిన ఎమ్మెల్యేకి నేను సవాల్ విసిరా నా ప్రాంత ప్రయోజనాల కోసం. ఏమండి 4 సార్లు గెలిచారు రైల్వే కోడూరులో, ఏ ఒక్క అభివృద్ధి అన్న ఉందా? మా బిడ్డలకు ఒక ఉద్యోగం లేదండి. మా ప్రాంతవాసులంతా గల్ఫ్ వెళ్ళిపోయారు. అమ్ముంటే నాన్నుండడు, నాన్నుంటే అమ్ముండదు. తండ్రి బిడ్డలు దూరం అయిపోయి సమాజం చిన్నభిన్నం అయిపోయింది. మా ప్రాంతం పంటల మీద ఆధారపడాలి. వర్షం వస్తే గానీ పంటలు పండవు. అతివృష్టి, అనావృష్టి. చంద్రబాబు సార్ సీఎం ఒక మీటింగ్ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాం. దయచేసి ఒక నిమిషం ఎక్కడో మా పార్టీ వాళ్ళైతే నేను పండిస్తాను అని ఓపెన్ గా చెప్పడం ప్రతిపక్షాన్ని డెవలప్ లేకుండా బీసీఎం గారు తప్పడం జరిగింది. నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి ఓపిక. నా ప్రాంతం కోసం మాట్లాడుతున్నాను దయచేసి, ఎందుకంటే ఇది ఒక సందర్భం దొరికింది నాకు. రైల్వే కోడూరు ఒక ప్రాంతం ఎట్లా వెనుకబడిపోయిందో చెప్తున్నాను నేను. మా ప్రాంతంలో కనీసం తినేదానికి తిండి లేదండి. అతివృష్టి, అనావృష్టి. వర్షం వస్తే పంట వేసుకోవాలి. ఒక కాలువ లేదు, ఒక చెరువు సరిగా రిపేర్ చేయరు. 4 సార్లు ఒక ఎమ్మెల్యే, ఏమి అభివృద్ధి లేదు. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు రవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, ఆయన చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తారు, నాగేంద్ర గారు ఏమో పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తారు, సొల్యూషన్ దొరికిపోద్ది. మూడు పార్టీ అధ్యక్షులు వస్తే మధ్యలో నన్నెందుకు లాగుతున్నారు మీరు? సార్ నేను ఒక్కటే చెప్తున్నాను సార్, మీరు చక్కటి డిబేట్ కి పిలిచారు. ఈ ప్రాంతం గురించి అవకాశం నాకు రావాలి. ఎందుకంటే ప్రతి నిత్యం రైల్వే కోడూరు ఇటు రాజంపేటకి వెళ్ళాలి, ఇటు తిరుపతికి వెళ్ళాలి సార్. ఈ రెండు కాదని ఈ రోజు కొత్తగా రాయచోటు తీసుకొచ్చారు. మాకు అర్థం కాలేదు అసలుకి ఇదేం లాజిక్. ఏమైపోయావు ఎమ్మెల్యే గారు, 7 నెలల క్రితం మీకు తెలుసు అంటున్నారు. జనంలోకి వచ్చి సమాధానం చెప్పు. కుయ్యి 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 అంటూ రోజు అడావుడు చేసేవాడివి. లేదండి పాపం, నేను ఆయనతో మాట్లాడాను, ఆయనకి వేరే కారణాల వల్ల డిబేట్ కి రాలేకపోయారు. మళ్ళీ వస్తానన్నారు ఆయన ఖచ్చితంగా. మల్లికార్జున రెడ్డి గారు జనంలోకి రమ్మనండి సార్. టెంట్లు బీకేశారు సార్. బిడ్డలు రోడ్డు మీద పడుకో ఉన్నారు సార్. టెంట్ కూడా లేదు. కనీసం టెంట్ ఏర్పాటు చేయండి. వాళ్ళు చేసుకుంటారు నిరసన. టెంట్ ఎమ్మెల్యే గారు ఒక టెంట్ ఏర్పాటు చేయండి పోలీసులతో చెప్పి. రవి గారు ఎమ్మెల్యే గారికి ఆ ఒక టెంట్ వరకే అడుగుతున్నారు. ఉద్యమం కూడా పాపం పక్కన పెట్టేసి టెంట్ అడుగుతున్నారు. నేను సవాల్ ఆల్రెడీ పెట్టాను, సవాల్ ఆల్రెడీ పెట్టాను. ఆయన విఘ్నత రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇంకా ఆయన విఘ్నత, నేను తప్పు మాట్లాడుంటే నేను సారీ చెప్తా ఆయన కూడా. నాగేంద్ర గారు అంటే చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు ప్రసాద్ గారి పని అంటే వెనకాల ఆయన చెప్పారు, అమ్ముంటే నాన్నుండడు, నాన్నుంటే అమ్ముండదు. అలాంటి పరిస్థితి ఈరోజు ఇక్కడి నుంచి గల్ఫ్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి, ఇంత దయనీయమైన పరిస్థితి ఉన్నప్పుడు ఎమ్మెల్యే వచ్చి హ్యాస్ టు అపియర్ బిఫోర్ ద పబ్లిక్ అనేది ఆయన జెన్యూన్ డిమాండ్ లా కనిపిస్తుంది. మీరేమంటారు? 4 సార్లు గెలిపించిన తర్వాత కూడా మన ఊరికి బ్రిడ్జ్ చేసుకుందాం సార్. ఎమ్మెల్యే గారు ఊరికి బ్రిడ్జ్ చేస్తారు. నాగేంద్ర గారు సార్, నేనేం చెప్తున్నా అంటే ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పైన ఇంకా మనం ఎంత విసిగినా ఎంత చేసినా కూలి చేసుకున్నా మన బ్రతుకులు ఇంతే. మనం బాగుపడాలి అంటే వీళ్ళని నమ్మి బాగుపడేదైతే లేదు అని అనుకున్న తర్వాతనే రాజంపేట కోడూరు ప్రజలు నిజంగా అది మాత్రం వాస్తవం. ఇందాక ప్రసాద్ గారన్నా మీరన్నా, ఎందుకంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం అయితే నేను ఇప్పటికీ కొన్ని లక్షల మంది కువైట్, దుబాయ్, మస్కట్ అంతా గల్ఫ్ దేశాల్లో బ్రతుకుతున్నారు సార్. ఒక విధంగా వాస్తవంగా అయితే ఆ దేశాలకు కూడా మేము ఈ ప్రాంత ప్రజలు చేతులెత్తి మొక్కాల్సింది. ఇంతమందిని అక్కడ అక్కును చేర్చుకొని వాళ్ళకి పైన ఏం పనో ఇచ్చింది. వాళ్ళ వల్లే అందరూ బాగుపడి కొంచెం ఉన్నతంగా బ్రతుకుతున్నారు అంటే అది కల్పిస్తలే. నేనేమంటున్నానంటే అక్కడ ఏం చేస్తున్నారు పోయి కార్మికులని ఎవరు ఆలోచించలేదు.
ప్రతి ఒక్కరు కోయిట్ పోతారు. వాళ్ళు పిలిచి పాపం అందరికి సన్మానాలు సెలవులు. నేను ఈ నాయకులను అడుగుతున్నా, వాళ్ళు చేసే పని ఏంది? డ్రైవర్ గా పనిచేస్తున్నారు, పూల కొట్టుల్లో పనిచేస్తున్నారు, లేదంటే అక్కడ చిన్న చిన్న కంపెనీల్లో రకరకాల పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగ కల్పనకు మీరున్నటువంటి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా మీకు స్థానికంగా ఏర్పాటు చేస్తే అదే బిడ్డల దగ్గరే ఉండొచ్చు వాళ్ళు. మీరు అట్లా ఆలోచించడంలా, మీరు ఆ ఉద్యోగ కల్పన ఆ ఉద్యోగ అవకాశాలు లేక వెళ్ళిపోతున్నారు సార్. అది మీరు ఇక్కడ కల్పిస్తే ఓకే. అన్నమయ్య జిల్లా ఒకటే అడుగుతానండి, మీరు చాలా ఎమోషనల్గా చెప్పారు, ఆయన కానీ ప్రసాద్ కానీ మీరు కానీ, అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చి రాజంపేటగా రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా? మీరు చాలా బాగా అడిగారు. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీ ముందే చెప్పాను, ప్రాంతీయ విద్వేషాలన్నీ. కానీ అది మా హక్కు కదా సార్, మా రైట్ కదా. మా ప్రాంతం మా ఉపాధి కావాలా? ఇందాక ఒక మాట చాలా గొప్పగా అన్నారు, ఎవరినో ఒకరిని వేసి ప్రజల అభిప్రాయం తీసుకొని ఉండాలి కదా అని. అసలు మాకు తెలియకుండా మీరు ఒక రోజు గబుక్కని జీవో వచ్చేసి రేపు అన్నమయ్య జిల్లాలో రాయచోటికి వెళ్ళిపోండి అంటే మీకు తెలుసు, అదే వాళ్ళకి తెలుసు మాకు తెలియదు. రేపు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి మీరు మదనపల్లికి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవాలా సార్? అంతేనా? అది నేను అంటున్న అస్తిత్వం కోల్పోతున్నారండి. తర్వాత ఇంకో మాట చెప్పదలుచుకున్నాను సార్, మీ ఇందాక జిల్లాల పేర్లు అడిగారు. ఎస్, ఆ రెండు కుటుంబ పార్టీలు అని నేనైతే అడుగుతున్నాను. మీరు రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టారు, మాకేం అభ్యంతరం లేదు. ఓకే, మీరు ఆయన తండ్రి గారు, మీరు ఆయన మహానాయకుడు మహానేత అని పెట్టుకున్నారు. ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకున్నారు, మాకు అభ్యంతరం లేదు. మీరు పెట్టవలసిన పేర్లు ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. అంటే మీరు అశాస్త్రీయతగా అశాస్త్రీయం అనిపించడం లేదా మీకు? ఈరోజు రంగారావు గారి పేరు అడుగుతున్నారు వాళ్ళు, అది ఆలోచించాలి. రెండోది, నేను జనసేన పార్టీ తరఫున మొదటి నుంచి ఒకటి డిమాండ్ చేస్తున్నాను సార్, ఏంటంటే కర్నూలు జిల్లాలో దామోదరమైన సంజీవయ్య గారి పేరు ఎందుకు పెట్టలేదు? దళిత నాయకుడేనా? ఇది పెట్టాలి కదా. మరి మీ ఇప్పుడున్న ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి కంటే ముందు ముఖ్యమంత్రి కదా ఆయన. ఈరోజు స్కాలర్షిప్ పెన్షన్లు అనేటువంటి వాటికి ఆద్యుడు కదా. మీరు అన్నట్టు అంత గొప్ప వ్యక్తి పేరు పెట్టుకోవడానికి లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వారు ఆయన, లాల్ బహదూర్ శాస్త్రి అంటే అంత మహానుభావుడి సొంత ఇల్లు లేదు సార్ ఆయనకు. అప్పుడు ఆ ఇల్లు ఇప్పుడున్న ఇల్లు, దానికే మేము మా నాయకుడు ₹1,00,000 పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి దాన్ని ఒక పర్యాటక స్థలం లాగా చేయాలి అంత గొప్ప వ్యక్తి అని చెప్పి పూనుకొని ఉన్నాం మేము. మరి అటువంటి ఆయన పేరు ఎందుకు పెట్టరు మీరు? మీరు ఇందాక తులసిరెడ్డి గారు అన్నట్టు నీలం సంజీవ్ రెడ్డి గారి పేరు పెట్టినారు. మీరు ఇప్పుడు అనంతపురం జిల్లాను విభజిస్తున్నారు కదా, పెట్టండి తరిమల నాగిరెడ్డి గారి పేరు, ఓ దానికి పెట్టండి ఇంకో చోట పెనుగొండ. ఇప్పుడున్నటువంటి అందరికీ పరిపాలన అంటే చూపించినటువంటి చారిత్రక యోధుడు శ్రీకృష్ణదేవరాయలు పెనుగొండను సామ్రాజ్యంగా చేసుకుని పరిపాలన, ఇప్పుడున్న తటాకలు ఆయనకు ఒక జిల్లా పెట్టండి. ఇలా మీరు అటువంటి అద్భుతమైన వ్యక్తులను తీసుకొని సర్వే చేసి, ఇందాక పార్థసారథి గారు చాలా గొప్పగా చెప్పారు సార్, ఒక రిటైర్డ్ జడ్జిలో ఎవరినో పంపించి లేదంటే ఒక సీనియర్ నాయకులను నిష్పాక్షికంగా ఆ చరిత్రను ఆ యొక్క వాటిని తీసుకొని ప్రాశస్త్యాన్ని తీసుకొని ఇచ్చేసేటటువంటి వాళ్ళని తీసుకొని మీరు కమిటీని వేసి పెట్టుకొని ఉండాల్సింది. మీ ఓన్ నిర్ణయాలు మీరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు నిజంగా ఎన్టీ రామారావు గారు 100% కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం స్థాపించి తెలుగు ఆత్మగౌరవాన్ని పెట్టిన పార్టీ, బతికినన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ జీవంగా బ్రతికిన వాడు రాజశేఖర రెడ్డి. అవి రెండు పార్టీలు 100% ఆపోజిట్ పార్టీలు, అవునా కదా వాసుదేవన్ గారు? మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి? అంత ప్రేమ ఎక్కువైందనా? ఇదంతా రాజకీయం. అంటే నేను పెట్టాను చూడండి, మీరు రండి. చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు ఉన్నా పెట్టలేదు, ఇప్పుడు నేను మీ జిల్లా పేరు పెట్టాను అన్నట్టు ఇటువంటిదే అశాస్త్రీయత నేను అడుగుతున్నాను. నేను మీరు అలా కాకుండా ఒక జిల్లాకు రెండు చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మహానుభావులు లేదా ఎవరు వాళ్ళ చరిత్ర ఏంటి అని చెప్పి తీసుకొని ఆ హిస్టారికల్ గా మీరు పెడితే బాగుండేది. అదే కదా మేము అడుగుతున్నాం. ఈరోజు మేము అన్నమయ్యను ఎందుకు అడుగుతున్నాం? ఇంకా అన్నమయ్య కంటే మించిన వ్యక్తి మాకు. అలా మీరు తీసుకుంటే చాలా మంది పేర్లు వస్తాయి అక్కడ. ఇంకా నాగేంద్ర గారు చెప్పినట్టు, వాసుదేవన్ గారు నాగేంద్ర గారు చెప్పినట్టు ఇప్పుడు ఒక జిల్లాకి ఇద్దరు పేర్లు పెట్టాలి అని అనుకుంటున్నప్పుడు మీరు జన సమీకరణ చేసుకోండి. ఇప్పుడు నిమ్మకూరు నియోజకవర్గం చేసి అటు ఎన్టీ రామారావు గారు పేరు పెట్టండి, అందరూ స్వాగతిస్తారు. ఎందుకంటే ఆయన అక్కడ పుట్టిన దగ్గర నియర్ బై అది 5 to 7 కిలోమీటర్స్ దీంట్లో ఉంటుంది. అలాగే ఒక పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ రోజున వాసుదేవన్ గారు మీకు కూడా తెలుసు, ఒక దేశ ప్రధానమంత్రి అసలు హూ ఇస్ దిస్ పర్సన్ అని అడిగిన ఏకైక నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు. మరి ఆయన చేసిన ఉద్యమాలు కానీ పేదల కోసం
రోడ్డు మీదకి వచ్చిన నాయకుడు రంగా గారు. ఒక రిక్షా కార్మికుడు శవాన్ని తీసుకెళ్ళి ఈ సమస్యల గురించి విజయవాడ గడ్డ మీద ఆయన చేసిన ఎటువంటి పోరాటాలు, ఆయన ఆ రోజున కూడా శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు ఒకే సెకండ్, నేను మీకు అడ్డురాను. మరి మనం అందరం అంత గొప్పగా ఆరాధించేటటువంటి ఆ మహానుభావుడు ఈ రోజు కూడా అధికార పార్టీలో చాలా మంది ఆయన పటానికి దండేసి వీరుడు సూర్యుడు అంటున్నారు కదా, వాళ్ళు ఏమి వాళ్ళు ఎందుకని కార్యసాధనకు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉంటారు కదా, బొత్స కావచ్చు పేర్ని నాని కావచ్చు ప్రతిదానికి వచ్చి పడిపోతున్నారు కదా, వీళ్ళందరూ వెళ్ళి ఎందుకు అడగడం లేదండి? అదే అన్న, అదే అదే ఉంది అని పోయి ముఖ్యమంత్రి గారిని. నాగేంద్రన్న, కాపు సంక్షేమ సేన తరపున మరియు మరియు అందరినీ, అవును అవును అవును, మీరు చాలా చాలా మంచి మాట చెప్పారు, మిమ్మల్ని అభినందిస్తాం. అవును, ఈ రోజు వీళ్ళు బాధ్యతగా ఉన్నవాళ్ళు ఎందుకు అడగరు? కాపు సంక్షేమ సేన ముఖ్యమంత్రి గారి, కాపు సంక్షేమ సేన తరపున మరియు అందరూ అందరూ అన్ని వర్గాలని కలుపుకొని అలాగే పేర్ని నాన్ని గారిని కలుస్తాము, అలాగే వెల్లంపల్లి గారిని కలుస్తాం. వెల్లంపల్లి గారు రంగా గారి గురించి వెల్లంపల్లి గారికి బాగా తెలుసు. అలాగే లోకల్ ఎమ్మెల్యే గారిని కలుస్తాము. వీళ్ళందరినీ కలిసి మొన్న కలెక్టర్ గారిని కలుస్తాం జరిగింది. అలాగే ఇప్పుడు మేము అనుకుంటాం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము వేచి చూస్తున్నాం. లేదనుకుంటే వీళ్ళందరినీ మేము వెళ్ళి అడుగుతాం. ఇప్పుడు పేర్ని నాని గారు రంగా గారి గురించి పేర్ని నాని గారికి తెలియదా? ఆయన ఇప్పుడు ఆయన కీలక మంత్రి, ఆయన కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మరి ఈ రోజు వరకు కూడా ఆయన మాట్లాడలేని పరిస్థితి దేనికి ఇది? మేము సీఎం గారిని ఒకటే చేతులెత్తి సీఎం గారికి మేము వేడుకుంటున్నాం. దీన్ని మీరు దయచేసి రాష్ట్ర చరిత్రలో మీరు ఒక గొప్ప సీఎంగా మీరు నిలిచిపోతారండి. రంగా గారికి జిల్లా పేరు పెట్టే మీరు జన సమీకరణ చేసుకున్నా సరే ఏ ఒక్క వర్గం కూడా రంగా గారికి ఈ పేరు పెట్టద్దు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. దాన్ని మేము ఏమంటున్నామంటే దయచేసి మీరు సానుకూలంగా స్పందించండి. ఇప్పుడు ఆ రోజున మరి ఆయన ప్రాణం పోగొట్టుకున్నది కూడా ఆ రోజున పేద పట్టాలు రిజిస్ట్రేషన్ అనే సమస్య మీద నిరాదక్ష చేస్తుండగా ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. విజయవాడ గడ్డ మీద బందర్ రోడ్డు వాళ్ళ ఆయన సమీపంగా ఆయన ఇంటి దగ్గర. మరి దీని గురించి అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు మీదకి రావాలి. రోడ్డు మీదకి వచ్చి అది సీఎం గారి దాకా చేరాలి. దయచేసి మేము వాసుదేవన్ గారిని సీవీఆర్ తరపున కోరుకునేది ఏంటంటే ఈ వార్త సీఎం గారి దాకా వెళ్ళేదాకా మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి సార్. ఎందుకంటే చాలా మంచి మాట అన్నారు ఇందా నాగేంద్ర అన్న, ఒక జిల్లాకి ఇద్దరు పేర్లు పెట్టేటప్పుడు అది సమీకరణ తీసుకోండి. మీరు సమీకరణలు ఎన్ని తీసుకోకుండా అలా చేస్తామనేది నిమ్మకూరు నియోజకవర్గం చేయండి, అందరూ స్వాగతిస్తాం. మేము అందరం నిమ్మకూరు నియోజకవర్గం చేసి అక్కడ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఇది పెట్టండి, ఇటు వచ్చేసి రంగా గారు ఇది పెట్టండి, అన్నిటికీ ఆయన అన్ని వర్గాల వారు ఆమోదయోగ్యమైన ఇది చేస్తారే తప్ప దీనికి అడ్డుపడిపోయారు మాత్రం ఎవరు ఉండరని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను సార్. రైట్, నాగేంద్ర గారు, నాగేంద్ర గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే, చెప్పండి. నాగేంద్ర గారు, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు రాయలసీమ, ఎందుకంటే ఇప్పుడు ఇది మీ ఒక్క రాజంపేట జిల్లా అనేది చుట్టుపక్కల జిల్లాలకు కూడా అసోసియేట్ అయి ఉన్న పరిస్థితి, అంటే చిత్తూరు జిల్లాతోటి అసోసియేట్ ఉన్నారు, అంటే రకరకాల డిమాండ్స్ వస్తున్నాయి. లేదా చివరికి ఏంటంటే ఈ గవర్నమెంట్ స్ట్రాటజీ ఎట్లా ఉందో మనం గమనిస్తున్నాం. ఉద్యోగులు ఫస్ట్ వాళ్ళు డిమాండింగ్ స్టేజ్లో ఉన్నారు, తర్వాత రిక్వెస్ట్ మోడ్లోకి వెళ్ళారు, ఫైనల్గా వాళ్ళని బెగ్గింగ్ స్టేజ్లోకి తీసుకొచ్చారు. అదే ఫార్ములాని ఇక్కడ కూడా అప్లై చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే మీ చేత కొన్నాళ్ళు ఇలా ఉద్యమాలు చేయించి చివరికి రాజంపేటని బాలాజీ జిల్లాలో కలపండి అని మీ చేతే అనిపించే కార్యక్రమం కూడా జరగచ్చు. అలాగే మీకు లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఒక డేటును ఇది స్టాంపు లేకుండా ఒక వినతి పత్రం తీసుకొచ్చి కలెక్టర్లకు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇవన్నీ జరుగుతాయి ఈ ప్రాసెస్లో. మీరు మొదలెడితే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4కి వచ్చేప్పటికేంటంటే ఇందాక అంతిమంగా పారిసార్థి గారు చెప్పింది అవుతుంది. మీరు కన్విన్స్ అయిపోతారో లేకపోతే కన్విన్స్ అయ్యారని ప్రభుత్వమే ప్రచారం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఇన్ని దశలు మీ కళ్ళ ముందు అలా కనపడుతూ ఉంటే ఒక సినిమా రీల్ లాగా మీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? రవి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో? మరి రవి లాంటి వాళ్ళు ఆయనైతే పదవి కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎంత పెద్ద పాదయాత్ర అయినా ఎన్ని వేల కిలోమీటర్లు నడిచినా ఒక అడుగుతోనే బయలుదేరుతారు సార్. అంటే ఇప్పుడు మేము ప్రజలకు కూడా అదే చెప్తున్నాం, అంటే ఒక్కో రోజు ఒక్కొక్క వినూత్న నిరసన, ఒక రోజు బంధుకు పిలుపునిస్తున్నాం. మేము మాకు మద్దతు తెలపడానికి ఈ స్వర్ణకారుల సంఘం అయితే, ఎలక్ట్రికల్ సంఘం, టీచర్స్ సంఘం, పెన్షనర్స్ సంఘం అందరు కూడా రోజు వచ్చి మాకు ఒక లెటర్ ఇచ్చిపోతున్నారు. నైనా మీరు రోజు చూస్తూనే ఉన్నాం, మీరు ఎండల్లో కూర్చొని ఇట్లా చేస్తున్నారు, మీరు పిలిస్తే ఒక రోజు మేము వచ్చి పాల్గొంటాం. మేము అందరినీ ఒక్కొక్కరిని ఇన్వాల్వ్ చేసి
ముఖ్యంగా మేము కూడా ఇంకా ఇందాక అడిగాం కదా, మా కోడూరు జేఏసీ తరఫున కూడా సీఎం గారిని కలిపే అవకాశం ఏమో అని కూడా అడుగుతున్నాం నాయకులు. మేము వెళ్ళి చెప్పుకుంటాం, అంటే మీరు ఎలాగో చెప్పలేరు ఆయన ఎదురుకు వెళ్ళి ఇక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు. మా వాళ్ళు సంతోషపడుతున్నారు, కొంతమంది ఎవడో వాసుదేవన్ గారు ఫన్నీగా ఎట్టుంటుందంటే మా రాయలసీమలో కూడా సముద్రం ఉంది అని. ఇదేంద్ర బాబు అని చూస్తే గూడూరుని వచ్చి కలిపారు 150 కిలోమీటర్ ఈ గూడూరు అంటే సముద్రం వచ్చేసింది మన రాయలసీమకు, అంటే ఇట్లా కూడా తీసుకొచ్చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు సముద్రం తెచ్చినాడు అని జరుగుతుంది. నేను గూడూరు అనేది 128 కిలోమీటర్ల చిల్లర వస్తుంది సార్, వాస్తవ పరిస్థితులు. నేను అనేది భౌగోళిక పరిస్థితులు ఎందుకు ఆలో 20 కిలోమీటర్లు సార్, మాకు కోడూరు నుంచి 20 కిలోమీటర్లు దాటితే తిరుపతి. మేము ఈ రోజుకు ఉన్నతమైన విద్య వైద్యం కోసం తిరుపతి మీదే ఆధారపడతాం. ఈవెన్ రాజంపేట వాళ్ళు కూడా మంచి వైద్యం కావాలంటే తిరుపతికి వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితుల్లో ఇంత దగ్గర 20 కిలోమీటర్ల దూరంలో మాకు బాలాజీ జిల్లాని పెట్టుకుని 120 కిలోమీటర్లు రాయచోటికి వేస్తున్నారు, 130 కిలోమీటర్లు ఉన్నటువంటి గూడూరుని తెచ్చి బాలాజీ జిల్లాకి వేస్తున్నారు. ఇటువంటి వాస్తవ పరిస్థితులు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు ఏ విధంగా మమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు అంటున్నాం. ఇది మా నాయకులు కూడా చెప్పలేకున్నారు, అందుకే మేమే పోయి చెప్పుకుందాం, మరి రిక్వెస్ట్ చేసుకుందాం అని కూడా మేము నరసింహప్రసాద్ గారు. ఇప్పుడు మీరు మంచి ప్రపోజల్ చెప్పారు తీసుకొచ్చారు కదా, నరసింహప్రసాద్ గారు ఏమంటారు చూద్దాం. నరసింహప్రసాద్ గారు జేఏసీ తరఫున మీరు కూడా వారితో కలిసి ముందుకెళ్ళడానికి సిద్ధమేనా? జనసేన ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది ఈ ప్రాంత బిడ్డగా అది చేయాలి సార్, ఎవరైనా రుణం తీర్చుకోవాలనుకుంటే. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను, ఇది సెంటిమెంటే కాదు మా బతుకు మీద ఆధారపడింది. 5 సంవత్సరాలు పరిపాలించమని ఒకరికి ఇస్తే 5 తరాలు దెబ్బతినే విధంగా ప్రవర్తన చేస్తే ఏమవ్వాలి సార్? నాగేంద్ర గారు చెప్పినట్టు ఇద్దరు లేస్తే తిరుపతికి వెళ్ళాలి, వైద్యం కావాలన్నా విద్య కావాలన్నా ప్రతి మా ప్రాంత మనోభావాలన్నీ తిరుపతి మీద ఆధారపడి ఉన్నాయి. ఇలా కలిసిపోయాం మేము, మా కల్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శాశ్వతమైన నిర్ణయాలు మీరు కుట్ర కుతంత్రాలతో చేస్తే ఎవరు దీనికి రేపు బాధ్యత వహించాలా? వీళ్ళ జీవితాలు మీరు శాశ్వతంగా నాశనం చేసి వెళ్ళిపోతే ఏమవ్వాలా? 151 సీట్లు తెచ్చుకున్నారు, మేమే ఉంటాం 30 సంవత్సరాలు మేమే ఉంటాం అనుకున్నారు. 3 సంవత్సరాలు తిరగనే మీ ప్రజలే మీ కార్యకర్తలే బోర్డులు పెట్టారండి మీ ఊర్లో, బై 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 వైసీపీ, ఇంకా మాకు వద్దు వైసీపీ అని. ఇంతకంటే మీకు ఏం కావాలి? కళ్ళ ముందర కనిపిస్తా ఉంది, మేమేమన్నా పెట్టామా బ్యానర్లు? మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు, మీకు ఓట్లు వేసిన కార్యకర్తలు, మీ నాయకులు బయటకు వచ్చారు, ఇంకా మీరు ఏం సాధించాలనుకున్నారు? నియంత పోకట్లకు వద్దు. పెద్ద పెద్ద చరిత్రలు ఎంతో మందిని చూసాం, గడాఫీ లాంటి వాళ్ళని చూసాం, అది ఇక్కడ తిరగరాస్తారేమో, మనకు కూడా ఈ చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో వస్తుందేమో అన్నంత పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. అందుకే ఇదంతా ఒక ఎత్తు, మన బాధలు మనం అన్ని ముఖ్యమంత్రి గారికి తెలుసు, తెలిసే ఆయన నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఎందుకంటే ఆయన ఫిక్స్ అయిపోయాడు, ఆయన ఏం చేయాలనుకున్నాడు, ప్రజల్ని ఏం చేయాలనుకున్నాడో అది ఫిక్స్ అయిపోయాడు. దానికి రవి గారు, నా లాంటి వాళ్ళు, నాగేంద్ర లాంటి వాళ్ళు మనం కొట్టుకు చావాల్సిందే. ఇప్పటికైనా నాగేంద్ర గారు మన రవి గారు అంటున్నారు వాళ్ళని తీసుకురండి వీళ్ళని తీసుకురండి అని. అది కాదు, మీ ప్రాంతం మీ ఎమ్మెల్యేని మీరు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేని కూర్చోబెట్టండి మీ శిబిరంలో. ఖచ్చితంగా రవి గారు అది చేసేయచ్చు కదా పాపం, ఇందా నుంచి చెప్తున్నారు ఆయన ఒకరోజు తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఆయన్ని. రవి గారు దీంట్లో కూడా లింక్ పెట్టద్దండి, పాతసారి గారు చెప్పారు, అనుభవంతో చెప్పారు, నాకు ఒక చోట వైద్యం కూడా అనిపించింది. అమరావతి నాశనం అయిపోవడం చూశారు, అందుకే కాబోలు పాతసారి గారు ఈ రోజు ఇది ఎలాగో మనం ఏం చేయలేం, మనం కొట్టుకు చావాలనే రీతిలో ఆయన చెప్పారు. అది కూడా వాస్తవమే, ఈ గత అనుభవాలు చూస్తే జరగబోయే రిజల్ట్ మీరు ఎందుకు కొట్టుకుంటారనే రీతిలో సార్ చెప్పారు, నాకు అర్థమైంది. అందుకే ఇది మారాల్సింది ఒక్కరే, నియంతలో మార్పు వస్తే మన జీవితాలు బాగుపడతాయి, ఇది ఒక్కటే నా మనవి. రవి గారు ఇంకా మనం రవి గారు ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా ఒక్క పూట ఒక రోజు తీసుకొచ్చి పెట్టగలరా? నేను అడుగుతున్నా ఒక్క నిమిషం, మారు వేషంలో వెళ్ళారు, ట్రాక్టర్ల మీద నడుచుకుంటూ వెళ్ళారు. ఒక నిమిషం ప్రసాద్ గారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అని మారు వేషంలో బస్సు ఎక్కి వెళ్ళాను. ఆ విధంగా ప్రజలు ఈ రోజు విజయవాడకు వెళ్ళడానికి మారు వేషాల్లో వెళ్ళారు. ఇదే మారు వేషాల్లోనే మీకు చరమగీతం పాడతారు ఈ ప్రభుత్వానికి. నియంత మారాలి, గతంలో నియంత్రణకు సంబంధించిన బుక్కులు తిరగేయండి ముఖ్యమంత్రి గారు,
ఇది చంద్రబాబు కూడా తిరిగేద్దాం, అప్పుడు గుర్రాలతో దొక్కి చంద్రబాబు ప్రజలు చెప్తారు రైట్. ప్రసాద్ గారు ఒక నిమిషం, రవి మాట్లాడతారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, రవి గారు మాట్లాడతారు. ప్రసాద్ గారు ఒక నిమిషం, రవి గారు మాట్లాడారు. కాల్చిచ్చిన రోజులు అవన్నీ కాదు, నియంత పని ప్రజలు తీర్పు చెప్తారు. ఈ రోజు ఆల్రెడీ చెప్పారు, అమరావతి భ్రమరావతి అనేది సినిమా చూపించినట్టు గ్రాఫిక్ చూపించుండేది కాదన్న, ప్రజలు తీర్పు చెప్తారు. అది కాదు, ఇప్పుడు జరిగేది ఏదో మాట్లాడదాం. ఇవంతా మనం సొంత పోకడలకు వద్దన్నా, ఇప్పుడు ఉద్యమం ఏది కావాలో అది మాట్లాడదాం. సరే, ఉద్యమానికి సంబంధించి ఆయన అడుగుతున్నది ఏంటంటే, ఎమ్మెల్యేని, మీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి దీక్షా శిబిరంలో పొద్దులు కాడి సాయంత్రం వరకు కూర్చోబెట్టగలరా అది ఆయన అడుగుతున్నది. మీరే చూసారు, రీసెంట్ గా స్పందన వచ్చింది. ఆ టైం కూడా వస్తే ఖచ్చితంగా ఆయన తీసుకుని వచ్చి మేము కూర్చోబెట్టి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. ప్రయత్నం ఇంకా రాలేదంటారా రవి గారు? ఈ రోజు వ్యాపారస్తులు కావచ్చు, నాగేంద్ర అని చెప్పినట్టు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఆ విప్లవం చూసి ఆ రోజు కూడా దగ్గర పడుతుంది, రోజుల్లో కాదు అవర్స్ లోనే వచ్చే జరిగే పరిస్థితి అయితే గట్టిగా ఉందన్న. రాజంపేట పరిస్థితి అయితే మీరు రోజు చూస్తున్నారు, రిలే నిరాధించి ప్రతి ఒక్కరు ఈ రోజు కాపు జేఏసీ మొత్తం ముందుకు వచ్చి కూర్చోవడం జరిగింది. వ్యాపారస్తులు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మేము వస్తాం మీతో పాటు, మా ముందు మా బిడ్డల భవిష్యత్తు ఉందనేది ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వస్తున్నారు. స్పందన ఖచ్చితంగా వస్తుందని మాకు ఆ ధైర్యం అయితే దృఢంగా ఉందన్న. రైట్, ఒకసారి పార్సాది గారి దగ్గరికి వెళ్ళిన, పార్సాది గారు వాళ్ళైతే వాళ్ళ ఎమోషన్స్ మేరకే వాళ్ళు డ్రైవ్ అవుతున్నారు ఆ రాజంపేట వాసులు. అన్నమయ్య జిల్లా కేంద్రంని రాజంపేటలోనే ఉంచాలనే ఒక డిమాండ్కి తలొగ్గితే ప్రభుత్వానికి పోయేది ఏముంది? ఈ రాయచోటికి కలిసి వచ్చేది ఏముంది? రాయచోటికి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అంతా వచ్చేసి ఉంది, వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నారు, అదే అలా నడుస్తూనే ఉంటుంది. రాయచోటికి కావాల్సింది, ఇందాక నాగేంద్ర గారు ఒక మంచి ప్రతిపాదన చేశారు, సాగునీరు తాగునీరు రాయచోటికి ఇచ్చేసి ఈ ప్రాంతాన్ని రాజంపేటని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసేస్తే ఇంతమంది ఇంతసేపు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే గవర్నమెంట్ ఎందుకు అంత పట్టుదలగా ఉంది? పైగా లోకల్ ఎమ్మెల్యేస్కి, ఆ ముగ్గురికి, మల్లికార్జున రెడ్డి గారికి, కొరమూట శ్రీనివాస్ గారికి, మరొక ఎమ్మెల్యేకి కూడా సమాచారం ఉంది ఆరేడు నెలల క్రితమే ఏమని, దీన్ని చేయబోతున్నారు రాయచేటిని జిల్లా కేంద్రంగా చేయబోతున్నారు, రాజంపేటని అలా వదిలేస్తారు అన్నది మాదిరి అని. ఈ పరిస్థితుల్లో ఒక ఎండ్ సొల్యూషన్ మీరేమైనా సజెస్ట్ చేయగలరా? అంటే మీ జాతీయవాద దృక్పథం కాబట్టి మీరు ఇలాంటి వాటిని సమ్మతించరు, బట్ స్టిల్ స్థానికంగా వాళ్ళకున్న డిమాండ్ని కూడా పరిగణలో తీసుకుంటే మీరు చెప్పబోయే సమాధానం ఎలా ఉంటుందని? డిమాండ్స్ వాస్తవమేనండి, వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ ఆకాంక్షల ప్రకారం అయితే ఉంది. కానీ అంటే ఇక్కడ వేరే వాళ్ళందరూ అడుగుతూ, తిరుపతి మాకు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, దాంట్లో కలపండి అని కూడా అడిగారు. కానీ ఎక్కడైనా కానీ ఈ యొక్క జిల్లా విభజన అనేటువంటిది ఒక, ఈ రోజు ప్రాంత పార్లమెంటు విభజన కానివ్వండి, జిల్లా విభజన కానివ్వండి, పాపులేషన్ ఆధారంగా జరగాలనేటువంటిది శాస్త్రీయ దృక్పథం. ఇది 2022లో 2024లోనో ప్రారంభమైతుంది. అంతవరకు వీళ్ళేమి ప్రతిపాదించినా కూడా ఇదేమీ కాదనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. కానీ ఇది తాత్కాలికంగా జస్ట్ ఇప్పుడు ఒక మభ్య పెట్టడానికి చేసినటువంటి ఎక్సర్సైజ్ అని మాత్రమే మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. ఆఖరిలో ఏదన్నా వస్తే ఎవడో ఓడిపోయేసి కోర్టు పిల్లే ఇస్తారు, ఎవరు ఇకపోతే వీళ్ళే వేయిస్తారు. ఇదంతా తాత్కాలికంగా జస్ట్ టెంపరీగా ఇప్పుడు వచ్చిండేటువంటిది ఉద్యోగస్తుల యొక్క నిరసనలు కానీ, అధిక ధరలు కానీ, లేకపోతే వీళ్ళ యొక్క అవినీతి కానీ, కుంభకోణాలు కానీ, ఇసుక మీద ఉండేటువంటివి కానీ, ఇవన్నీ కూడా తాత్కాలికంగా మర్చిపోయి దీన్ని మనం మాట్లాడుకునేదానికి ఉపయోగిస్తున్నారని చెప్పేసి నేనైతే స్ట్రాంగ్ గా నమ్ముతున్నానండి. ఇంకా రెండవది ఏంటంటే, ప్రజలకి అందరికీ కూడా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఈ రోజు దేశవ్యాప్తంగా అభివృద్ధి, నిన్ననే చూసాం 2004 నుంచి 2014 దాకా 13 లక్షల కోట్ల బడ్జెట్, ఇప్పుడు 39 లక్షల కోట్ల బడ్జెట్ అయింది. అంటే 3 రెట్లు పెరిగింది. రాష్ట్రాలకు కూడా 32 నుంచి 42% వస్తా ఉంది. పంచాయతీలకు కూడా నేరుగా 5% నిధులు వస్తున్నాయి. సో మనము ఇది చేస్తూనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినీతి అనేటువంటి లేని పరిపాలన ద్వారా డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, అట్లా చేసినప్పుడు రాయచోట అయినా, రాజంపేట అయినా, మదనపల్లి అయినా కూడా డెవలప్మెంట్ అంతా సక్రమంగా అవినీతి లేకుండా జరిగితే అన్ని ప్రాంతాలు బాగుపడతాయండి. దీంట్లో ఎక్కడ ఇదైతే ఏం లేదు. ఆ రోజు గల్ఫ్ పోవాల్సిండేటువంటి వాళ్ళు మదనపల్లి రాయచోట్లో మంచి ఇండస్ట్రీస్ వస్తే రాయచోటకు కూడా పోతారు, రాయచోట్లో ఉండేటువంటి వాళ్ళు రాజంపేటకు వస్తారు. సో మొత్తం మీద డెవలప్మెంట్ జరగాలనేటువంటి విషయంలో మనం పూర్తిగా మర్చిపోతున్నాం ఈ యొక్క మాయలో పడి. మొత్తం మీద డెవలప్మెంట్ జరగాల్సిందేటువంటి దాంట్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు దాదాపుగా మర్చిపోయాం. టెంపరీగా ఉండేటువంటి ఎమోషన్స్ మీద ఆధారపడి మనం చెప్తున్నాం. ఈ ఎమోషన్ ఏమన్నా చల్లారిపోతానే ఇంకో ఎమోషన్ తీసుకొని వస్తారు. మన నాన్నగారు ఉన్నారు కదా, నాన్నగారు తిట్టు తిట్టారు, మేము బీజేపీ వాళ్ళందరూ కూడా మళ్ళా అంటారు. లేకపోతే గుంటూరులో ఉండే చిన్నటవారికి సంబంధించి ఓ మాట మాట్లాడితే కావాలనే వీళ్ళు అడ్డం పెడతారు, మేము మళ్ళా ఉద్యమాలు చేస్తాం. సో మొత్తం మీడియా యొక్క డైవర్షన్ అంతా కూడా అయిపోతుంది, ప్రజల మనసుల్లో డైవర్షన్ కూడా అయిపోతుంది. సో నేనేమంటానంటే,
లెట్ అస్ గ్రో ప్రాంతీయ తత్వాన్ని కంటే పక్కన పెట్టి లెట్ అస్ గ్రో. అయితే ఈ పోరాటాలు చేయొద్దని నేను చెప్పనండి. రాజంపేట యొక్క కావాలని చెప్పేసి అడగడం అనేటువంటి ప్రాంతీయ ఆకాంక్షలు కొన్ని ఉంటాయి కదా, ప్రాంతీయ ఆకాంక్షలు కొన్ని ఉంటాయి కదా, లేకపోతే చైనా మాదిరి అయిపోతుంది అంటే అందరూ లైన్ లో నుంచి పొద్దున్నది. నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను, వీళ్ళు పొలిటికల్ ఆధారంగా ఏది లాభం అనేది చూస్తారు. ఇప్పుడు రాష్ట్రం విభజన చేసినప్పుడు అండి, సోనియా గాంధీ వీళ్ళంతా ఏం చేశారండి, మాకు ఆంధ్రాలో ఏమైపోయినా పర్వాలేదు తెలంగాణ వస్తే చాలు అన్నట్లుగానే విభజించారు. ఆ రోజు కనీసం బీజేపీ అడిగేంత వరకు కూడా పోలవరం గానీ 20 కేంద్ర సంస్థలు కానీ ఇంకేమీ కానీ వాళ్ళు దానిలో విధులు కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే వాళ్ళకి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ రాజంపేటని ఇస్తే నాకు ఇక్కడ పొలిటికల్ గా గెయిన్ వస్తుందా, రాయచోటుని ఇస్తే పొలిటికల్ గా గెయిన్ వస్తుందా, మదనపల్లిని ఇస్తే పొలిటికల్ గెయిన్ వస్తుందా, ఇంతే ఆలోచన చేశారు. ఆ రోజు కూడా తెలంగాణ ఇస్తే నాకు లాభం వస్తుందా లేదా అని ఫస్ట్ ఇచ్చింది సోనియా గాంధీ. ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ రాజగోపాల్ వీళ్ళందరూ పోతానే మళ్ళా దాన్ని వాపస్ తీసుకుంది 1400 పొట్టన పెట్టుకుంది. అయిపోయిన తర్వాత మళ్ళా అంతా వస్తానే మనకు తెలంగాణ ఎట్లా ఒక ఆంధ్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అక్కడ ఎట్లా మనం రాం కాబట్టి తెలంగాణ ఇచ్చినట్టుగా కేసీఆర్ తో కలిసి ప్రయాణం చేసింది. కేసీఆర్ గారు బాగా వెన్నుపోటు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే వాళ్ళ మామకు పొడిచాడో కేసీఆర్ కూడా సోనియా గాంధీకి అట్లాగే వెన్నుపోటు పొడిచి మొత్తం అంతా తాన్ని కబ్జా చేసుకున్నాడు. ఇట్లా ఉంటాయి ఈ రాజకీయాలు. వీళ్ళ రాజకీయం అంతా నేషన్ గాని డెవలప్మెంట్ గాని, డెవలప్మెంట్ జరిగితే అందరికీ లాభం వస్తుందన్న ఆలోచన దాదాపు శూన్యం. మేము ఎంత కాలం ఉంటాం, ఉన్నంత కాలంలో ఏ విధంగా దోచుకుంటాం, ఇంతే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అయా ప్రయత్నాలు అయితే అందరూ చేయండి తప్ప ఓవర్ ఎమోషన్స్ కు ఫీల్ అయ్యి ఏది చేసుకోకండి. ఆ అవసరం కూడా ఏమీ లేదు, మన చేతుల్లో ఏమీ లేదు. మనం ఉద్యమాలు చేయడము, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్ప ఏమీ లేదు. వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క ముఖ్యులైనటువంటి వాళ్ళు కూర్చొని వాళ్లకు పొలిటికల్ గెయిన్ ఏదొస్తుందో అది చేస్తారు తప్ప ఇంకేమీ చెయ్యరు. ఇది క్లియర్ అండి. వాసుదేవన్ గారు, ఈ జిల్లా పేర్లు, ఈ జిల్లాలన్నీ ఇది చేసిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్ గా ఈ రోజు జరుగుతున్న ఇది ఏంటంటే, అందరూ రోడ్డు మీదకి వచ్చి కొన్ని లక్షల మంది మళ్ళీ వచ్చి ఇలా యాజిటేషన్ చేసి రంగగారి పేరు కావాలని చెప్పి డెఫినెట్గా లక్షల మంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి దయచేసి కల్పించవద్దని చెప్పి మీ ద్వారా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దీనికి టైం తక్కువ ఉంది. సీఎం గారు 4 రోజులు టైం ఇచ్చారు. ఆయన ఇప్పుడు ఆయన ఎంతో మంది అధికారులు ఆయన దగ్గర ఉంటారు. మీరు స్క్రూటినీ చేయండి. స్క్రూటినీ చేసిన తర్వాత మీరు ఒక ఓటు ఒక ప్రజా బ్యాలెట్ కింద పెట్టి రంగా గారి పేరు పెట్టచ్చా లేదా అని మీరు చూడండి. పెట్టద్దు అనుకుంటే మాత్రం మేము డెఫినెట్గా దాన్ని కూడా మేము ఈరోజు మీ ద్వారా చెప్తాం సార్. వాసుదేవన్ గారు, 10 మందిని మీరు అడిగితే 10 మంది కూడా ఎవరూ వ్యతిరేకత చూపని ఏకైక పేరు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు. ఎందుకంటే టైం లేదు. మీరు దయచేసి మీ ద్వారా సీఎం గారికి చేరాలండి మా వాయిస్ అనేది. రోడ్డు మీదకి వచ్చి అడుక్కుంటూ ఏంటి సార్, ఒక రంగగారి గురించి అడుక్కుంటావా? రాజశేఖర్ గారికి ఎంత ఇష్టం, ఎంత మంచి స్నేహితులు అండి వాళ్ళిద్దరూ. దయచేసి సీఎం గారు ఇది గ్రహించాలి. ఇది మీరు గ్రహించి మీరు దీన్ని ఇమీడియట్గా మీరు రంగగారి జిల్లాగా మీరు చేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది సీఎం గారి మీద, కాపు సంక్షేమ సేన తరపున. రైట్, థ్యాంక్ యూ పెన్నూరు శ్రీకాంత్ గారు, పార్సారథి గారు, డాక్టర్ తులసిరెడ్డి గారు, అలాగే మరి రవి గారు, నాగేంద్ర గారు అండ్ నరసింహప్రసాద్, అందరికీ ధన్యవాదాలు. ఇదే ఈరోజు ఓపెన్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి సిబిఆర్ న్యూస్.